కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉన్న గురుమూర్తి ఇండస్ట్రీ ఎలా పెట్టాడు? కోట్లు నా దగ్గర ఏడు ఉండే నుంచి పెట్టడానికి. మీరు మా ఇంటికి పోయి చూశారు, ఇంకా వచ్చారంటే మా పొలం కూడా చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు నచ్చని విషయం ఏంటి అంటే, ఓడిపోతారు కదా ఏదో ఒక రీజన్స్ వెతుక్కుంటారు. సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా? ఎలా ఇస్తారు? ఆయనకి ఏ అవగాహన ఉంది తిరుపతి మీద? వాళ్ళు తీసుకొచ్చి పెట్టే క్యాండిడేట్ నాన్ లోకల్, నేను లోకల్. ఏడే పుట్టా, ఏడే పెరిగా, ఎక్కడ చదువుకున్నా, నాకుంటుందా అవగాహన? ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటుందా? ప్రచారంలో మీ డామినేషన్ పెద్దగా కనిపించట్లేదు, మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల డామినేషనే కనిపిస్తోంది. నేను ఇంపార్టెంట్ కాదాడా? నా పని ఏదో నేను చూసుకొని దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలు, అది నా రెస్పాన్స్. బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వకుండా మీకు సీట్ ఇచ్చారు. మనకు మనసులో ఇష్టం కాబట్టి నేనే అడిగాను సార్. మీ గెలుపు కోసం ఇప్పుడు కోట్లు తరలిస్తున్నారా రాత్రులు కార్లలో? అంటే మాకేదో ఈరోజే కొత్తగా ఏర్పడిన పరిచయాలు కాదు, మేమంతా 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాం అందరం కలిసి. నాకన్నా వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కేంద్రానికి మీకు మధ్య ఒక వార్ నడుస్తోంది. నా పరిధిలో అడగండి. ఏదైనా ఒక ఎంపీగా రాష్ట్రానికి రావాల్సిన దాని మీద ఏ పాయింట్ మీదైనా మీకు రేట్ చేసే అధికారం హక్కు మీకు ఉంటుంది. మనం చేసే పని విధానం బట్టే ఉంటుంది, అరిసినంత మాత్రాన పనులు కావు కదా. జగన్ గారి దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారు? మార్నింగ్ ఏదైతే స్మైలీ ఫేస్ తెలుతారో, ఈవినింగ్ వచ్చేది కూడా అదే నవ్వుతో వస్తుంది. గురుమూర్తి గారి దగ్గర నో సౌండ్, వైసీపీ నుంచి మాత్రమే రీ సౌండ్. కంప్లీట్గా జగన్ సార్ ఫోటో, ఆయన పథకాలు, పార్టీ సింబలు, పార్టీ కండు అనే గెలిపిస్తుంది. ఇప్పుడు సైలెన్స్ కనిపిస్తుంది గురుమూర్తి గారిలో, వైలెన్స్ ఎప్పుడు చూడబోతున్నాం? మీరు చూస్తారులే తర్వాత. ఈ గుర్తింపు గురుమూర్తిదా జగన్మోహన్ రెడ్డి గారిదా? నేను ఏదో కొత్త పథకాలు పెట్టి సంతకాలు పెట్టేది కాదు కదా. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూసారా? నేను ఇప్పటి వరకు చూశాను. అక్కడికి పోయినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అప్పుడు అడిగితే విషయాలు చెప్తా. చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక రకంగా చాలా డేర్ ఉండాలి. మీరు అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయి ఎలా కలవగలేరు ఆయన్ని? నేను ఆ ఛానల్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా వాళ్ళందరిని తీసుకెళ్ళి కలిశాను అన్నమాట. మీ ఊరు వెళ్తుంటే దారిలో సరైన రోడ్లు బాగాలేదు, సరిగ్గా రోడ్లు లేవు, ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నట్టుగా అనిపించింది. మీకు ఒక విజన్ ఏదైనా ఉందా మీ ఊరికి సంబంధించి? నేనైతే జగన్ సార్ని ఫాలో అవుతాను. ఆయన ఏంటంటే ఎంతసేపు ప్రజలకి ఈరోజు ఏం మంచి చేశామని ఆలోచన చేస్తాడు సార్. బిజినెస్ అంటే ఇంట్రెస్టా, వ్యాపారవేత్తగా ఎదగాలి అనే ఒక ఆలోచన ఉందా? నా ఫ్రెండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ టైం ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరిక, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరిక, మీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ దగ్గర. గురుమూర్తి అనే నేను పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రమాణ స్వీకారం, నాకు అలా ఎగ్జైట్మెంట్లు ఏముండవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా సంచలనాలు, చాలా విప్లవాత్మక మార్పులు, అంతకుమించి కీలక నిర్ణయాలు. చట్టసభల్లోకి ఒక సామాన్యుల్ని అడుగుపెట్టేలా చేసిన ఒక చరిత్ర గతంలో ఎంతో ముఖ్యమంత్రుల సొంతమైనా, అంతకుమించి దీటుగా, అంతకుమించి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటని చెప్పాలి. ప్రస్తుతం ఈ పాటి మీకు అర్థమైపోయే ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామో. ఈ సమయంలో యావత్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి మీద కాన్సన్ట్రేట్ చేసిన సమయంలో గురుమూర్తి గారు, డాక్టర్ గురుమూర్తి గారు ఒక సామాన్యుడు, ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు ఢిల్లీలో అడుగుపెట్టబోతున్నారు చట్టసభలో. ప్రస్తుతం అంతా ఉన్నారు గురుమూర్తి గారు, ఆయన ప్రస్థానం, ఆయన రాజకీయ ప్రస్థానం, వైఎస్ఆర్ కుటుంబంతో ఆయనకున్న పరిచయం, ఇవన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకున్నాం. గురుమూర్తి గారు నమస్తే. నమస్తే. చాలా క్రిటికల్ టైంలో, చాలా బిజీ టైంలో మాకు టైం ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు మీకు. ఫస్ట్ అసలు ఫస్ట్ అసలు గురుమూర్తి అంటే ఎవరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గురుమూర్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? గురుమూర్తి ఒక సామాన్య కార్యకర్త మాత్రమే, గురుమూర్తిలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. స్పెషాలిటీ ఉంది అంటే అది గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత. ఎందుకంటే సామాన్యులను గుర్తించి
వాళ్ళని అందరిని మెక్కించే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. నాకు ముందు కూడా చేస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు నందిగం సురేష్ గారు కానీ ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలే. సో అది ఆయనే, ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి అదే నిదర్శనం అని నేను నమ్ముతున్నాను. మీకు వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఒక పరిచయం ఉంది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఒకసారి మీ వ్యక్తిగత ఇంట్రడక్షన్, అంటే మీరు మన సముద్రం అని నాకు తెలుసు. ఆల్రెడీ నేను మీ ఊరు కూడా వెళ్ళొచ్చాను, మీ గురించి ఆల్రెడీ తెలుసుకుని వచ్చాను కాబట్టి కొంతవరకు నాకు ఐడియా ఉంది. అసలు ఏంటి మీ మీ స్కూల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా స్కూల్ మాది బేసిక్గా శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ పేర్పేడ్ మండలం మన్న సముద్రం విలేజ్. మాది కొద్దిగా రిమోట్గానే ఉంటుంది, మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఆ విజువల్స్ కానీ అన్నీ చూసినా కూడా అందరికీ అర్థమవుతుంది. ఒక చిన్న పల్లెటూరు, చిన్న పల్లెటూరు. సో దాంట్లోనే ఒక సామాన్య రైతు కుటుంబం. అది దాంట్లో ఏంటంటే నాకు ఐదుగురు అక్క చెల్లెళ్ళు, నేను ఒక్కడే అబ్బాయి. సో నా ఎడ్యుకేషన్ కూడా మా విలేజ్లోనే, మా విలేజ్లో ఉండే గవర్నమెంట్ స్కూల్లోనే 5th వరకు జరిగింది. దాని తర్వాత మా పక్క విలేజ్ బండారపల్లి అన్నది, బండారపల్లిలో 10th క్లాస్ వరకు ఆడ చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ తిరుపతి, నా బ్యాచిలర్ డిగ్రీ తిరుపతి, ఇట్లా తిరుపతి నుంచి తిరుపతితో ఉన్నాయి నా ఎడ్యుకేషన్. చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అని అనుకున్నారా, లేదంటే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారా? రాజకీయాల్లోకి వస్తాను అని అనుకోలేదు, రాజకీయాలు చేయాలని కూడా అనుకోలేదు. నాదేంటంటే ఏదన్నా ఒక పని పట్టుకుంటే కంప్లీట్ చేస్తాం, అది ఏదైనా ఆ పని మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను చేసే పని మీద ఇప్పుడు తల దువ్వితే తల దువ్వుదాం మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదన్నా పని చేసేటప్పుడు అట్లా ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని ఫుల్ ఫ్రీడ్గా చేస్తాను. అంటే ఏ సమయంలో మీకు ఈ రాజకీయ అరంగ్రేటం అనేది జరిగింది? రాజకీయ అరంగ్రేటం అంటే మొన్ననే కదా సార్ చెప్పినప్పటి నుంచి రాజకీయ అరంగ్రేటం జరిగింది. అంతకుముందులాగేందంటే, అంతకుముందు ఏంటంటే నాకు జగన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అన్నా జగన్ సార్ అన్నా నాకు చాలా పిచ్చి, చాలా అభిమానం నాకు. సో అభిమానం మీద నేను అక్కడికి వెళ్ళడం జరిగింది పాదయాత్రలకి. సో అలా అంటే అభిమానిగానే వెళ్ళారా పాదయాత్ర? అభిమాని అంతే. కార్యకర్తగా వెళ్ళారా? అభిమానే కార్యకర్త అవుతాడు. అంటే ఆ కుటుంబాన్ని కానీ లీడర్ని కానీ అభిమానిస్తేనే కార్యకర్తలాగా మాట్లాడతారు, పార్టీ కోసం పనిచేస్తారు. అంటే కండువా కప్పుకొని వెళ్ళారా, ఒక డాక్టర్గా వెళ్ళారా? కండువా కప్పుకోవాలని అంటే నా గుండెల్లో ఉంది కండువా, సో ప్రత్యేకంగా పైన వేసుకోవాలని తిరగాల్సిన అవసరం లేదు. గుండెల్లో కండువా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీ అన్ని కలిపి ఉన్నాయి, అన్ని కలిపి ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది? అవును. ఎప్పుడు ఉంది, ఎలా జరిగింది? 2006లో అంటే నేను ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి సంబంధించి ఒక మూమెంట్ లీడ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ ఫిజియోథెరపీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కానీ కౌన్సిల్ లేదు. కౌన్సిల్ ఉంటే ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, మా ప్రొఫెషన్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కాలేజెస్కి ఎన్ని సీట్లు అలాట్ చేయాలా, ఆ కాలేజీల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అట్లా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటే ఫిజియోథెరపీ కోర్సులో స్టాండర్డ్స్ మెయింటైన్ అయితే, స్టాండర్డ్స్ మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అంతది, బెనిఫిట్ అవుతారు జనాలు. సో అది లేదు కాబట్టి దానికోసం అప్పుడున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడు. సో ఒకసారి ఆయనతో మాట్లాడితే ఎవరైనా ఆయనకి ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఏ సంవత్సరంలో కలిశారు? 2006లో కలిశాను, 7లో కలిశాను. ఫస్ట్ టైం కలిశాను 2006లో. ఓకే. అంటే ఒక సమస్య గురించి ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు? అవును, అదే ఫస్ట్ టైం కలవడం. అదే ఫస్ట్. అంతకుముందు ఏమన్నా మీకు రిలేషన్, పరిచయం ఏదైనా ఉందా వైఎస్ఆర్ గారి కుటుంబంతో కానీ? వైఎస్ఆర్ లేదు, ఏం లేదు. ఫస్ట్ టైమే వెళ్ళారు? ఫస్ట్ టైమే వెళ్ళా. సమస్యతో వెళ్ళారు? సమస్యతో వెళ్ళే, ఆయనకి అభిమాన్ అయి తిరిగి వచ్చి అక్కడ నుండి. ఆ సమస్య ఏమైందప్పుడు? ఆ సమస్య ఏంటంటే, సో దాని గురించి ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు,
సో తర్వాత ఆయన మన నుంచి దూరం అయిపోవడం జరిగింది. సో చాలా బాధపడ్డా నేనైతే. ఒక 4 డేస్ కంటిన్యూ ఏడుస్తున్నాను. అతి తక్కువ జర్నీయా మీ ఇద్దరికి ఆ సమయంలో? 6 నుంచి ఆల్మోస్ట్ ఆయన చనిపోయే వరకు. ఏదో ఒక టైంలో ఆయన బయట ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, తిరుపతి కట్లు వచ్చినప్పుడు దూరం నుంచి కలవడం, మా స్విమ్స్ క్యాంపస్కి వచ్చినప్పుడు కలవడం, లేదంటే అక్కడ క్యాంప్ ఆఫీస్లో కలవడం. అంటే అప్పుడు ఆయన మార్నింగ్ వచ్చి బయట అన్ని రిక్విజిషన్స్ తీసుకునేవాళ్ళు, అప్పుడు అట్లా కలిసేవాళ్ళు. అంటే మీరు అప్పుడు అంటే ఏం చదువుతున్నారు అప్పుడు? డాక్టర్గా? అప్పుడు ఫిజియోథెరపిస్ట్. అదే అదే చదువుతున్నా స్టూడెంట్ మూమెంట్లో. ఫిజియోథెరపిస్ట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని అప్పుడు ఏమన్నా మీరు విద్యార్థి నాయకుడు పాత్ర ఏమన్నా పోషించారా? అంటే సపరేట్ యూనియన్స్ అనేటివి లేవు, కానీ ఆ సమస్య మీద మూమెంట్ క్రియేట్ చేసాం, అవేర్నెస్ క్రియేట్ చేసి కాలేజీలోని మీటింగ్లు పెట్టి మా కాలేజీలో ఉండే మా సీనియర్స్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని, అంటే మా స్టాఫ్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సపోర్ట్ చేయండి అని. సో అలా జరిగింది. ఒక విద్యార్థిగా ఉండి అంత డేర్ ఎలా చేశారు ఆ సమయంలో? అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాంటి దగ్గరికి వెళ్ళాలంటే ఒక రకంగా చాలా డేర్ ఉండాలి. మీరు అంత అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయి ఎలా కలవగలరు ఆయన్ని? అంటే అప్పుడు మా కాలేజీలో వేరే వాళ్ళు వస్తూ పోతుండేవాళ్ళు. అంటే వాళ్ళకి కొంతమందికి ట్రైన్ చేసేవాళ్ళు సర్టిఫికేట్ కోర్సు. దాంట్లో మనోహర్ అన్న అని ఒక అతను ఉండేవాడు. వాళ్ళకి రిలేటివ్ క్యాంప్ ఆఫీస్లో INPR లో ఉండేవాడు. సో నేను ఆ ఛానల్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా వాళ్ళందరిని తీసుకెళ్ళి కలిశాను అన్నమాట. అపాయింట్మెంట్ తీసుకున్నారా ఆయన ద్వారా? అట్టా వెళ్తూ వస్తుండేవాడిని. ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే? నాకు తెలిసి అప్పుడు ఇంకా మీరు యంగ్గా ఉండుంటారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఇంకా యంగ్గా ఉండి చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన మనిషిని చూసి కాకుండా సమస్యను చూసి రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఇటు చిన్న పిల్లవాడా, లావుగున్నాడా, పెద్దగున్నాడా, అది ఆయన గొప్పతనం. అది విద్యార్థి నాయకుడు ఒక సంఘం నుంచి వచ్చాడా, విద్యార్థి సంఘం నుంచి ఇవేం పట్టించుకోరు, ఆ సమస్య యొక్క సివియరిటీ ఏంటి అనేది చూస్తారు. సో అట్లా ఆయన మంచిగా రెస్పాండ్ అయ్యాడు కాబట్టి నేను ఆయనకి ఫ్యాన్ అయిపోవడం అలా కంటిన్యూగా ఇప్పటి వరకు. అంటే సమస్య మీద రెస్పాండ్ అయ్యారనే మీరు అభిమానం అయ్యారా? అంతకు మించి ఆయనలో ఏమన్నా ఒక సందర్భం మిమ్మల్ని ప్రేరేపించింది? అంతే కదా, ఇప్పుడు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యాడు కాబట్టి మాకు ఒక హోప్ వచ్చింది. ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క జీవితాలు బాగుపడతాయి, కోర్సు స్టాండర్డ్ బాగా పెరిగినట్లయితే, వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫైనాన్షియల్గా అందరూ స్టబాన్ అవుతారు, కోర్సుకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కోర్స్ చదివిన మనకు క్లినిక్ పెట్టుంటే సొసైటీలో మనకు రెస్పెక్ట్, ప్లస్ అట్ ద సేమ్ టైం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక పేషెంట్కి బాగా ట్రీట్ చేసి పేషెంట్కి బాగా అయిన తర్వాత హ్యాపీగా అతను మళ్ళీ వచ్చి మనల్ని కలిసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో అది కొన్ని జీవితాలని మార్చే ఒక డెసిషన్. అది ఎప్పటి వరకు ఎప్పుడు ఎవరు చేయింది, ఆయన చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఆయనకి అభిమానిగా ఆయనకి ఫ్యాన్గా ఎట్ట మారకుండా ఉంటాం? అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయింది. అంతే, ఆయన ఒకసారి చేయేస్తే భుజం మీద ఖచ్చితంగా ఫ్యాన్ అవుతారు ఎవరెవరైనా. అంటే ఆ స్పర్శలోనే ఉంటుందా, టచ్లోనే ఉంటుందా? టచ్లోనే ఉంటుంది ఆప్యాయత, అభిమానం ఇవన్నీ. ఒకసారి మీ ఊరు వెళ్తే, రైతు కుటుంబం నుంచి వచ్చాను అన్నారు కదా, చిన్నప్పుడు మీ ఆస్తి ఎంత? అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే ఎన్ని ఎకరాల పొలం ఉండేది? 2 ఎకరాలు అంటే నా పేరు మీద 2 ఎకరాలు ఉంది పొలం. అది ఏంటంటే మా గ్రాండ్ మదర్ మీద ఉండేది, ఆమె చనిపోయిన తర్వాత. అంటే తరతరాలుగా వచ్చిన ఆస్తి? అంతే, అంత తప్ప ప్రత్యేకంగా మేమేం కొనింది లేదు, అట్టని ఇది చేసింది ఏం లేదు. అది కూడా డీకేటీఏ సెటిల్మెంట్ ఏం కాదు. మళ్ళీ ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏంటంటే మా విలేజ్లో ఉండే అన్ని డీకేటీ పొలాలు రద్దు చేసి మళ్ళీ మా పొలాలని మాకు కొత్తగా పాస్బుక్లు ఇచ్చారు. సో అట్లా అది నా పేరు మీదకి వచ్చింది. అంతే తప్ప నా మీద అయితే ప్రత్యేకంగా. చిన్నప్పుడే గురుమూర్తి గారు 2 ఎకరాలు ఆస్తిపరుడు,
చిన్నప్పుడు అంటే మామూలుగా డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు అరౌండ్ 18-20 ఇయర్స్ అప్పుడు నేను మేజర్ అయిన తర్వాత అది నా మీద ట్రాన్స్ఫర్ అంటే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి వాళ్ళు ఉందా ఈ 2 ఎకరాలు వాళ్ళు ఇప్పుడు ఒకటి 5 మంది అక్క చెల్లెలు ఉండేటప్పుడు వాళ్ళు కష్టపడిందంతా పెళ్ళిళ్ళు అట్లా ఇన్ని ఫ్యామిలీ మెయింటెనెన్స్గా సరిపోతుంది కదా కొత్తగా ఆస్తులు కొనేది ఏముంటుంది సంపాదించిందంతా మా మెయింటెనెన్స్కే సరిపోతుంది మేము చదువుకోవడానికి మేము తినడానికి అట్లా మాకు ఆస్తులు పెరగలేదు అటని ఇది కాలేదు డాక్టర్ అయ్యి మీ జర్నీలో చిన్నప్పటి నుంచి బాగా స్ట్రగుల్స్ పడిన సందర్భం ఏదైనా ఉందా మీ చదువుకు సంబంధించి నేను అడిగేది స్ట్రగుల్స్ పడేదంటే ఫైనాన్షియల్గా కానీ ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒక సామాన్య రైతు కుటుంబం ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడుతూనే ఉంటుంది ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ కథ వేరే రెగ్యులర్గా మనీ సర్క్యులేషన్ ఉంటుంది కానీ ఒక రైతు కుటుంబంలో మనీ సర్క్యులేషన్ ఉండదు కేవలం పంట నూర్పిడి చేసినప్పుడు దమ్మినప్పుడు మాత్రమే డబ్బులు వస్తుంది అదన్నీ పెట్టుబడులు పోను అప్పు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళకి అప్పు తీర్చి లాస్ట్కి మిగిలేది ఎంతైతే ఉంటుందో చాలా మినిమల్ అమౌంట్ ఉంటుంది దాన్ని అందరం అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది అలా నాది ఏ రోజు పూలపు పాన్పు కాదు నాది ఏ రోజు ముళ్ళ పాన్పే ప్రతిరోజు అలానే సాగింది ముళ్ళ నడకే అంతే గురుమూర్తి గారి జీవితం అంతా ముళ్ళ నడక ముళ్ళ నడకే ఎప్పటి వరకు ఆ ముళ్ళ నడక స్టిల్ అది ఇప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా అవిగేషన్స్ ఉండి ఎక్స్ట్రా ఇది ఉంటే వేరే ఆలోచనలు ఉంటే వేరుగా ఉంటుంది మనం ఒకవేళ పోయేటప్పుడు సక్సెస్ సాధించే వరకు అది అట్లనే కొనసాగుతుంటుంది అది నా ఒక్కడికే కాదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ అది వచ్చిపోయి ఉంటుంది మీ జీవితంలో కూడా వచ్చిపోయి ఉంటుంది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు వ్యవసాయం మీద కూడా మీకు మంచి పట్టుంది మీ మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది కానీ ఎందుకు డాక్టర్ అయ్యారు ఎందుకు ఇప్పుడు మా ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఎంసెట్ రాశా 5159 నా ర్యాంక్ వచ్చింది నాకు ఆ ర్యాంక్కి ఫ్రీ సీట్ రాదు ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు ఆల్రెడీ డాక్టర్స్ వాళ్ళు చదువుతున్నారు ఒక ఆమెకి 2300 ఒక ఆమెకి 2700 వచ్చింది వాళ్ళకి ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీలో వచ్చింది నాకు 5000 దాటింది కాబట్టి నీకు రాదే రాదు అనేసి అన్నారు సరే మళ్ళీ వెంటనే స్విమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడింది అప్పుడు అది రాశాను దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది అప్పుడు నేను ఏం ఆలోచన చేశానంటే మామూలుగా చూస్తుంటాం కదా మా సీనియర్స్ని మా స్టాఫ్ని మా లెక్చరర్స్ని వాళ్ళు అడిగినప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది కదా సో సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని మా వాళ్ళు మా లెక్చరర్స్ చెప్తే ఇది బెటరే కదా అని నేను ఇలా రావడం జరిగింది సో అప్పుడు ఆ రోజు తీసుకున్న డిసిషను ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది అని నా నమ్మకం అంటే ఫిజియోథెరపిస్ట్ అదే ఫిజియోథెరపిస్ట్ కాకుండా ఉంటే నేను ఈరోజు జగన్ సార్తో నేను ఇంత ట్రావెల్ చేసేవాడిని కాదు కదా అప్పుడేందంటే ఆ సమస్య గురించి నేను పెద్ద ఆయన దగ్గరకు పోయేవాడినే కాదు కదా అసలు మీకు వైఎస్ఆర్ గారి పరిచయం అయ్యి ఉండేవాడు కాదు కదా సో ఆ రోజు తీసుకున్న డిసిషను ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అంటే మీరు డాక్టర్ అవ్వాలనేది మీ ఇంట్రెస్టా మీ పేరెంట్స్ ఇంట్రెస్టా నాకే ఇంట్రెస్ట్ ఎందుకంటే మా ఏరియాలో నేను చదువుకునేటప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ చాలా తక్కువ సో మీరు అనుకున్నారు నేను డాక్టర్ అవ్వాలి అని అవ్వాలని రాజకీయ నాయకుడు అవ్వాలని అయితే ఏ రోజు అనుకోలే అంటే ఎందుకు మీకు రాజకీయాల మీద ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉన్నారని వదిలేయండి మీరు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కాదు అప్పుడు రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అప్పుడు రాజకీయాల మీద మా అభిప్రాయం ఏంటంటే రాజకీయాలు చేయాలంటే డబ్బు ఉండాలి బాగా ఖర్చు అవుతుంది సో అప్పుడంతా పెద్ద పెద్ద వాళ్ళకే కదా సీట్లన్నీ అంటే బాగా బిజినెస్ మెన్లు ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద రిటైర్డ్ ఐఏఎస్లు అట్లాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా సో సామాన్యులు ఎక్కడుండేవాళ్ళు సో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆలోచన అట్ట పోదు కదా అంటే అప్పుడే ఇంత ఆలోచించారా
అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా అంటే ఎందుకు అలా పోవాలి పోలేదు అని అంటే దాని కట్ చెప్తున్నా. అప్పుడు నా ఇదేంది, నేనేది కోర్స్ చేసుకునేది, ఎట్టయినా మా కౌన్సిల్ వస్తే మేము అందరం సెటిల్ అవుతాం, మా ప్రొఫెషన్కి మంచి జరుగుతుంది అని అప్పుడు ఆలోచన తప్ప ఎట్లా పోయి రాజకీయాలు అట్ట పోయి రాజకీయాలు చేయాలని ఆలోచన ఈ రోజు లేదు. అంటే అంత రిస్క్ ఎందుకు అనుకున్నారా అప్పుడు? అప్పుడు ఎప్పుడైనా కూడా కామన్ మ్యాన్కి ఆస్పిరేషన్స్ తక్కువ ఉంటాయి, ఎప్పుడు కూడా డైలీ నీడ్స్ మీదే ఉంటుంది ఫోకస్. తను ఎలా సర్వైవ్ కావాలా, ఈ మంత్ ఎంతో కొంత అమౌంట్ వచ్చింది ఇది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఏంటి పరిస్థితి అనే ఆలోచన ఉంటుంది. రాజకీయాలు పోయి చేయాలా అట్లా ఉండదు. సో దానిలో నేను కూడా ఒక సామాన్యుడు కాబట్టి అప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి రాజకీయాల మీద? ఇప్పుడు జగన్ సార్ లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి సామాన్యులకు టికెట్లు వస్తున్నాయి. పక్క పార్టీల్లో చూడండి, ఎవరైనా కామన్ మ్యాన్ ఉన్నారా? లేదు కదా. అందుకే నేను చెప్పేది వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే అలాంటి గొప్ప మనస్తత్వం. గతంలో ఎన్టీఆర్ గారి హయాంలో కూడా చాలా మంది సామాన్యులకి అయి నేను చూడలేదు వచ్చింది. నేను చూడలేదు కదా, అంతే నా పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నా. నేను ఇంకొక ఇతరత్రకు పోవడం తెలుసుకోలే. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది మాత్రమే నేను చెప్తా. అంటే ఇప్పుడు రాజకీయాలలో మార్పు వచ్చిందనా మీ అభిప్రాయం గతంతో పోల్చుకుంటే? అది మీకే తెలుస్తుంది. అంటే నేను మీ ఒపీనియన్ అడుగుతున్నాను. నా ఒపీనియన్ ఖచ్చితంగా మారింది. చేసింది ఖచ్చితంగా మారింది. మాధవి గారు కానీ సురేష్ గారు కానీ అంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా. జగన్ గారితో మీ పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది? పాదయాత్ర అయినా అంతకు ముందు పరిచయం ఉంది? ముందే. ఎప్పుడు? 2014 ఎలక్షన్స్ అయిన వెంటనే, అంటే అప్పటి వరకు పార్టీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా. 2014 అప్పటి నుంచి మళ్ళా సార్తో పరిచయాలు క్రియేట్ అయినాయి. నేను రెగ్యులర్గా వెళ్ళి కలవడం అట్లా రేపో క్రియేట్ అయింది. పార్టీ ప్రోగ్రామ్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం. పాదయాత్రలో ఆయనతో పాటు మీరు పాదయాత్ర చేశారా? పాదయాత్ర చేశాను, నేనైతే నడవలేదు. నేను ఒక వెహికల్లో ఉండేవాడిని. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను ఒక దగ్గర ఉన్నాను అనేది తెలియాలి, టీంలో అందరికీ తెలియాలి. నేను నడుస్తూ పోయాను అనుకోండి, ఎక్కడ ఉన్నానో తెలియదు కదా. వాళ్ళ అవసరానికి నేను ట్రీట్ చేయలేను కాబట్టి అందువల్ల ఒకే దగ్గర కూర్చున్నాను ఫిక్స్డ్గా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఒక ఫిజియోథెరపిస్ట్ కావాలి అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు? ముందు నుంచి ఉంది కదా పరిచయం. అంతేనా? ఆ పరిచయంతో అంతే. అంటే మిమ్మల్ని ముందే చెప్పారా, పిలిచేలా నేను పాదయాత్ర చేస్తున్నాను నువ్వు నాతో ఉండాలి అని చెప్పారా? ఇప్పుడు మనకు మనసులో ఇష్టం కాబట్టి నేనే అడిగా సార్ని. సార్ ఈ విధంగా అంటున్నారు కదా, సో నా సర్వీసెస్ నేను చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తే అంటే ఓకే గురు దానికి ఏముంది అనేసి అప్పుడు పక్కన ఉండే అన్న వాళ్ళకి చెప్పారు. కోఆర్డినేట్ చేసుకో గురు ఏదైనా ఉంటేనేసి అలా ఫాలో కావడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా పాదయాత్రలో ఎటువంటి స్ట్రగుల్స్ అబ్జర్వ్ చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? సాఫీగానే సాగిపోయిందా, మధ్యలో మీరు యాజ్ ఎ డాక్టర్గా ఎటువంటి ఇబ్బందులు? ఎటువంటి ఇబ్బందులు అంటే పాదయాత్రలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఉండేటప్పుడు జనాలు ఎక్కువ, డస్ట్, రకరకాలైన క్లైమేట్ కండిషన్స్, ఎందుకంటే ఒకరోజు చలిగా ఎండగా వర్షాలు అన్నీ ఉంటాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం బయట ఉంటాం కాబట్టి, రకరకాలైన ఫుడ్స్ తీసుకుంటుంటాం కాబట్టి అన్ని రకాలైన సమస్యలు వస్తాయి. దాంట్లో ఆయన కూడా ఫేస్ చేశాడు ఎక్కువ. బ్లిస్టర్స్ వచ్చేసి పాదాలకి, జనాలు మామూలుగా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు కదా, ఆ ఇచ్చే ఆతృతలో అయిన కొంతమంది నెయిల్స్ ఉండి నెయిల్ బైట్స్ వచ్చేసేయడం, బ్లీడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. ఇన్ఫెక్షన్ కాదు, కట్లు అయినా వేసుంటాం కదా, బ్లూ టేప్స్ వేసుంటా. ఎందుకంటే ఇప్పుడు జనాలు షేక్ హ్యాండ్ వేయాలని పట్టుకుంటారు, వెహికల్లో పోతా పట్టుకుంటున్నట్లు ఉంటున్నాడు, బట్ లాగినప్పుడు ఏంటంటే నెయిల్
కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుంది. సో అట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా కట్ అయిపోయి బ్లీడింగ్ వచ్చిన సందర్భాలు. కోక్ వల్లలు. అలాగని షేక్ హ్యాండ్ ఇవ్వడం మానలేదు. కాళ్ళకు కూడా బొబ్బల కింద వచ్చేసి బ్రేక్ ఇచ్చేసే పరిస్థితి వచ్చింది అన్నారు అప్పుడు, నిజమేనా? అంటే నడవలేని పరిస్థితి, బ్రేక్ తీసుకోలేను సార్. ఎందుకంటే ఎంతసేపు అయినా జనాలు వాళ్ళు చెప్పే సమస్యల మీద తప్ప ఆయన మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అది ఏదే ఏమైనప్పినా సరే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు, ఇప్పుడు మనకు కాళ్ళలో బొబ్బలు అదే మనకు వస్తే మనం ఎలా నడుస్తాం? కుంటుకుంటూ నడుస్తాం కదా. మరే ఆయన వీడియో విజువల్స్ ఉంటాయి పాదయాత్రవి, చూడండి. ఎక్కడైనా ఆయన అట్లా లింక్ చేసినట్టు ఉంటుంది, ఉండదు. అంత బేరబుల్ కెపాసిటీ ఉంది ఆయనకి. అంటే ఫుడ్ పరంగా మీరు ఏమన్నా సజెషన్స్? కేర్ ఫుడ్ ఆయన ఏం తీసుకోడు పాదయాత్ర టైంలో. పాదయాత్ర టైంలో మార్నింగ్ టిఫిన్ చేయడు సారు, మధ్యాహ్నం భోజనం చేయడు. రాత్రి మాత్రమే ఒక పుల్క, ఒక నాలుగు కర్రీలు, చిన్న కప్పు కాడు తీసుకుంటాడు అంతే. మధ్యాహ్నం ఒక గ్లాస్ బటర్ మిల్క్, ఏదైనా యాపిల్ కానీ పియర్స్ కానీ వాటర్ మెలన్ కానీ ఏదైనా చిన్న కప్పులో ఇస్తే తీసుకుంటారు. మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటారు. అంత తప్ప ఆయన చాలా మితాహారి. ఒకసారి లేదు సార్, మీరు ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి సార్ అటనే రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఒకటి అన్నారు సార్, ఒకసారి తీసుకుంటే ఒక పూట తింటే యోగి, రెండు పూటలు తింటే భోగి, మూడు పూటలు తింటే రోగి అని చెప్పి నవ్వేశారు సార్. సరే సార్, ఇంకా మేము ఏం మాట్లాడలేక. అంటే మీ వైపు నుంచి యాజ్ ఏ డాక్టర్ గా మీరేమి సజెస్ట్ చేయలేదా? తినండి సార్ అని చెప్తాను. ఎనర్జీ లెవెల్స్ లేదంటే తగ్గిపోతాయి, పడిపోతాయి అని చెప్పేటివి చెప్తాం. కానీ సార్ ఏం చేస్తారంటే, అంటే ఆయన ఎనర్జీ లెవెల్ ఎంత, బాడీకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత మాత్రమే తీసుకుంటారు. అంటే కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఉంటారు అంటారు. నాకు తెలిసి ఇప్పుడు అన్ని విషయాల్లోనూ అదే మొండుతారమా, ఫుడ్ విషయంలో కూడా? ఫుడ్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఏది తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అంటే తీసుకుంటారు. ఇప్పుడు నాకు కొన్ని కొన్ని తినాలనిపించదు, నాకు కొన్ని కొన్ని తినాలనిపించదు, నాకు ఇష్టమైనది నేను తింటా. అలాగ ఆయన లిమిటెడ్ ఫుడ్కి ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినారు. సో అట్లనే కంటిన్యూ చేస్తున్నారు అంతే. దానికి మొండి గిండి అనేం లేదు. అంటే ఎక్కడ అది తప్ప తర్వాత అంతా సాఫీగానే జరిగిపోయింది పాదయాత్ర అంతా. హనీ బీచ్ రావడం కానీ, వర్షాలు పడడం కానీ, తేనెటీగల దాడి కానీ, ఫీవర్ రావడం, నేసల్ బ్లీడ్స్ కరగడం. ఫీవర్ వచ్చిందా? ఎన్నిసార్లు వచ్చింది ఫీవర్? ఒక 3 times వచ్చింది ఫీవర్. ఆ ఫీవర్లో కూడా ఆపుదాం సార్ అన్నా కూడా ఒప్పుకోలేదు సార్. ఏం గురు, ఎక్కడికన్నా వెళ్తున్నారా మీరు? కరెక్ట్గా సార్, ఫీవర్ ఉంది కదా, కాస్త మనం రెస్ట్ తీసుకుంటే బెటర్ సార్. మీరు ఏం లేదు గురు, మన కోసం వాడు వెయిట్ చేస్తుంటారు జనాలు. సో అంతమంది ఎదురు చూసేటప్పుడు మన కోసం మనం తప్పన ప్రోగ్రామ్ ఆపకూడదు. ఒక డోలో ట్యాబ్లెట్ జోబులో పెట్టుకునిరా, అవసరమైనప్పుడు వేసుకుందాం అని చెప్పి. అంటే అంత కమిట్మెంట్ ఉంది జనాల వైపు. ఆ కమిట్మెంట్, ఆ సంకల్పం, ఆ లక్ష్యం చూసినప్పుడు మీకేమనిపించింది? అట్లా ఇన్స్పైర్ అవుదాం, ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో అదే కమిట్మెంట్, అదే లక్ష్యం, అదే ఇందులో కూడా మీరు చూసారా? యాజ్ ఈజ్ కాపీ ఇందులో చూసాం కాబట్టే కదా. ఇప్పుడు నేను ఆయనకి ఒక భక్తుడని నేను డైరెక్ట్గా చెప్పుకుంటాను. నేను ఆయన సైనికుడని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయనలో ఉండే గొప్పతనం, ఆయనలో ఉండే మంచి క్వాలిటీస్ని చూస్తేనే అలా ఎవరైనా చెప్పుకోగలరు, చెప్పుకుంటారు. మీరు ఇసుమంతైనా జనాలకి ఎంతసేపు అయినా మంచి చేయాలని ఆలోచన చేస్తాడే, కానీ ఏ రోజు కూడా చెడు తలంపు తలిసింది నేను ఉన్నంత వరకు, నేను విన్నంత వరకు నేను వినలా. జగన్ గారి దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారు? కమిట్మెంట్. మన వల్ల 10 మందికి మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు అనే ఆయన ఆలోచన, ఆయన లక్ష్యం. ఆయన లక్ష్యం అలా ఉండేది ఆయన, అది నేర్చుకున్నాను నేను.
నెక్స్ట్ ఒక సమస్యని ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తారు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసే విధంగా సాల్వ్ చేస్తారని దగ్గరుండి చూశాను. ఆ సమస్యకి పరిష్కారాలు ఏ విధంగా ఇస్తారు, మల్టిపుల్ సొల్యూషన్స్ వెతుకుతారు సార్. అది ఏది అమికబుల్, ఏది సూటబుల్ అంటే దాన్ని సెట్ చేసుకుంటారు. పాదయాత్రలో ఆయనతో కంటిన్యూగా నడిచినప్పుడు మీరు ఒక డాక్టర్గానే ఒక అభిమానిగానే వెళ్ళారా? ఏదైనా పదవి ఆశించి భవిష్యత్తులో నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అని ఆయనతో వెళ్ళారు? ఏ రోజు ఆలోచించలేదు, ఆలోచన రాలేదు, ఆలోచన రాలేదు. ఎప్పుడైనా అడిగారా రాజకీయంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను చేస్తానని? మీ నోటితో మీరు అస్సలు అడగలేదు, అస్సలు అడగలేదు. ఆ సందర్భం అంటే అడగాలని ఆలోచన రాలేదు, ఆ సందర్భం అవకాశం రాలేదు, అడగలేదు. అడగాలని ఉంటే కదా సందర్భం చూసుకోవడానికి. ఇప్పుడు సందర్భం అంటే నాకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది నేను అడగడానికి, ఎందుకంటే ట్రీట్ చేసేటప్పుడు ఒంటరిగా ఉంటాం కాబట్టి ఏదైనా అడగొచ్చు సార్. అవును, మాట్లాడవచ్చు. ఆలోచన లేదు కాబట్టి నేను అడగల, ఆలోచన ఉంటే అడిగేవాడిని, ఆలోచన లేదు కాబట్టి అడగల. ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది? మీకు ఎంపీ అభ్యర్థిగా ఇవ్వాలి అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని రిఫర్ చేశారా మీ పేరు? నేరుగా ఆయనే మిమ్మల్ని అనుకుని మీకు చెప్పారా? నాకు తెలియదు కదా, నేను నాకు వేరే పోస్టింగ్ ఇచ్చారు సారు. ఇచ్చిన తర్వాత నేను ఒకసారి కూడా సార్ని కలవలే, అక్కడ ఏం జరిగిందో ఏమో కూడా నాకు తెలియదు. నేను సార్ని కలిసి మళ్ళీ ఎన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో కలిసే వరకు 15 మంత్స్ అయింది సార్ని కలవక. నేను పాదయాత్ర నుంచి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్లో సార్ని రిసీవ్ చేసుకోవడానికి, ఫస్ట్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి పోవడం, గురుకి ఏదైనా పోస్ట్ వేయండి సార్ చెప్పడం, అయిన తర్వాత నేను వెళ్ళడం, నాకు డిజేబుల్డ్ వెల్ఫేర్లో ఒక పోస్ట్ స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ కలవలే, నా పనిలో నేను కోవిడ్ వచ్చింది ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి నేను కలవలేకుండా. డిజేబుల్ వెల్ఫేర్లో ఏమి ఇచ్చారు మీకు పోస్ట్? స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారా? రిజైన్ చేసేసి. రిజైన్ చేసేసి. సో అప్పటి వరకు కలవలా నేను, నేను కలిసి ఉంటే కదా నేను అడగడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత 15 నెలల గ్యాప్ వచ్చింది, అన్ని రోజులు కంటిన్యూగా రోజు ఆయనతో ఉండి అంత గ్యాప్. నా పని అక్కడేముంది, నాకు ఇచ్చిన పని నేను చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఇస్తారో, నేను చెప్పా కదా మీకు, ఏదైతే పని ఉంటుందో దాని మీదే నాకు ఫోకస్ ఉంటుంది, పక్కన వాటి మీద ఉండదు. సార్ మనకి చెప్పారు కాబట్టి ఇంకా ఆ పనిలోనే ఉన్నా నేను అంతే. మనకు ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉంటారు, ఒక రాష్ట్రాన్ని ఆయన పాలించాల, రకరకాలైన సమస్యలు ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ కాదు ఆడ, నా పని ఏదో నేను చూసుకొని దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలు, అది నా రెస్పాన్సిబిలిటీ. అందుకే గ్యాప్. అంటే ఫస్ట్ టైం మీకు ఎవరు చెప్పారు మిమ్మల్ని ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తున్నారు అని? మీకు ఫోన్ ఏమన్నా వచ్చిందా, ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు అక్కడ మీటింగ్ జరిగిందంట, జరిగినప్పుడు తలసిల రఘురామ్ అన్న, తర్వాత కొంతమంది మా ఎమ్మెల్యేలు, కాళహస్తి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు, ఫస్ట్ తలసిల రఘురామ్ అన్న చేశాడు ఫోను, తర్వాత బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్న చేశారు, తర్వాత వరుస వన్ బై వన్ అందరూ చేస్తూ వచ్చారు. ఈ విధంగా చెప్పారు. నేను రఘురామ్ అన్న ఫోన్ చేసినప్పుడు అన్న జోక్ చేయొద్దన్న ప్లీజ్, నాకేందన్న ఎంపెట్టడం లేదు గురు. అవును నేను నమ్మలే, లేదు గురు నేను నిజమే, నేను నీకు చెప్పలే, నీ పేరు చెప్తున్నాడు సారు అనేసి అన్నారు. తర్వాత వరుసగా చెప్తుంటే అప్పుడు ఓహో ఇది నిజమేనేమో అనుకున్నా, నిజమేనేమో అనుకున్నాను, లేదా నిజం లేకపోతే అంతమంది చెప్పలే. ఇప్పుడు రఘురామ్ అన్న వాళ్ళ మేమంతా సరదాగా ఉంటాం కాబట్టి, అక్కడ కలిసి పనిచేసాం కాబట్టి అన్నాళ్ళు వద్దా అంటారు కాబట్టి సరదాగా చెప్తున్నాడేమో అన్న అనుకున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా మీకు ఏమన్నా ఫోన్ కానీ, లేదంటే మీరు వెళ్ళి కలవడం, అంటే అనవసరం వెళ్ళి చెప్పింది వెళ్ళి చెప్పడం కాకుండా జగన్ గారి నోటి నుంచి ఎప్పుడు విన్నారు? ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినప్పుడు ఏం గురు హ్యాపీగా ఉన్నావు అన్నాడు. నేను నవ్వా, అంటే మేము ఎక్కువ డిస్కస్ చేసుకోమాలు, మళ్ళీ హ్యాపీగా ఉన్నావా, చక్కగా నవ్వాలి నువ్వు అన్నారు సారు. సరే సార్ అని చెప్పా. తర్వాత లాస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చారు, ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. సజ్జల రామకృష్ణ గారు వచ్చినట్టున్నారు కదా, అప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు నేను అప్పుడే మీడియా ముందుకు రావడం, అదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అదే అఫీషియల్ అనౌన్స్మెంట్ మీకు ప్రజలకు కూడా ఎలా అనిపించింది అవకాశం ఇచ్చిన వెంటనే? అంటే సంతోషం అనేది చాలా చిన్న మాట, సంతోషం అని కాకుండా సార్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఈ రెస్పాన్సిబిలిటీని ఎందుకంటే ఆయన ఎంతో నమ్మకంతో మనకిచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా
ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ప్రజలకు మంచి చేయాలన్నాడో దాన్ని హర్నిశలు కృషి చేసి నా మీద పెట్టిన నమ్మకాన్ని అలానే నిలుపుకోవాలని నా తాపత్రయం. అంత తప్ప ఇంకొకటి లేదు ప్రస్తుతానికి అయితే నా మైండ్లో. అంతకుమించి ఒక బాధ్యత మీ భుజాల మీద పెట్టారు తిరుపతికి సంబంధించి. మన్న సముద్రంలో ఉన్న ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. మీ అందరి ఫీలింగ్ ఏంటి? పార్లమెంట్లోకి వెళ్ళి నేను మాట్లాడగలను సమస్యల మీద, అందరే అక్కడ చాలామంది ఎంపీలు ఉంటారు, వాళ్ళందరి మధ్యలో నేను ఉండి నా వాణి నా గళం వినిపించగలను అనే ఒక నమ్మకం మీ లోపల ఉందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఎందుకుంటాయి? ఇప్పుడు ఒకటి బాస్ చెప్పిన తర్వాత, ఒక బాధ్యత పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా సార్ నమ్మకాన్ని నిలబెట్టేటట్టు చేస్తుంది నా పని. సమస్యను ఖచ్చితంగా ఎత్తి చూపిస్తామంతే పార్లమెంట్లో, క్వశ్చన్ చేస్తాం. ఎందుకు చేయకుండా ఉంటాం? మనం ఉండేది అది దానికి. కానీ గురుమూర్తి గారిని చూస్తూ ఉంటే గురుమూర్తి గారి దగ్గర నో సౌండ్, వైసీపీ నుంచి మాత్రమే రీ సౌండ్. ఇప్పుడు బయట వినిపిస్తున్న టాక్ అది, ఎక్కడ పెద్దగా మాట్లాడలేకపోతున్నారు గురుమూర్తి గారు, ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా రెండు చేతులు జోడించి మాత్రమే నిలబడుతున్నారు అనేది. మాట్లాడడం కావాలా, పని చేయడం కావాలా? మీరు మాట్లాడుతూ ఉంటేనే కదా మీ పనితనం ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. మీరు చూస్తారులే తర్వాత, మేము చూస్తాం, ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తారు, చూడాలి కూడా. కానీ ఈ లోపల రాజకీయం అంటే చాలా ఉంటాయి. ప్రత్యర్థులు విమర్శలు ఎదుర్కోవాలి. ఆల్రెడీ మీ మీద బీజేపీ దాడి మొదలుపెట్టింది. జీవీఎల్ గారు ఒక కామెంట్ కూడా చేశారు, మీరు వినే ఉంటారు, సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా, ఎలా ఇస్తారు, ఆయనకి ఏ అవగాహన ఉంది తిరుపతి మీద? ఇది ఆయన చేసిన వ్యాఖ్య. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టే క్యాండిడేట్ నాన్ లోకల్, నేను లోకల్, ఏడే పుట్టా, ఏడే పెరిగా, ఎక్కడ చదువుకున్నా. ఇప్పుడు నాకుంటుందా అవగాహన ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటుందా? అఫ్కోర్స్ జాబ్ చేసి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, వాళ్ళు బిజీ, వాళ్ళకు ఉంటుంది. ఏడే ప్రతినిత్యం ఏడే తిరిగి, ఏడే తిని, ఏడే ఏరే ఏరే తిరిగి, ఏడనాడు ఎవరి మీ ఎవరికి ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువ తెలుస్తాయి? ఎవరో చెప్పితే వినేది వేరు, ప్రాక్టికల్గా అనుభవించే వాళ్ళకే సమస్యలు ఎక్కువ తెలుస్తాయి. ప్రచార కార్యక్రమంలో ఉన్నారు ప్రస్తుతం మీరు, ప్రచారంలో మీ డామినేషన్ పెద్దగా కనిపించట్లేదు, మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల డామినేషనే కనిపిస్తోంది, దీనికి ఏం చెప్తారు, ఒప్పుకుంటారా? అలా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక ఎల్డర్స్ బ్రదర్స్ లాగా ఉంటారు మా వాళ్ళందరూ, మా ఎమ్మెల్యేలు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు నన్ను. అంటే మాకేదో ఈరోజే కొత్తగా ఏర్పడిన పరిచయాలు కాదు, మేమంతా 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాం అందరం కలిసి. నాకన్నా వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఎట్లయినా గురువుని మంచి మంచి మెజారిటీతో గెలిపించాలి, అందుకని ప్రతి దగ్గరికి వాళ్లే వెళ్ళి నాకన్నా ముందు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నవరత్నాల గురించి. కాకపోతే దాన్ని చూసి ఓరవలేక ఏదో రకరకాలైన పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇంకొకటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు బలిదుర్గా ప్రసాద్ గారు 2,23,000 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అంటే మీకంటూ ఒక మెజార్టీ ఉంది. ఇప్పుడు కూడా మీ పార్టీ ఆలోచించేది ఓన్లీ మెజార్టీ కోసమే, గెలుపు కోసం అయితే ఆలోచించట్లేదు. అంత గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీ వెనకాల 3 మంత్రులు, 7 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తిరగాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. నా మీద అభిమానం అంతే. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి? ఇప్పుడు అభిమానం ఉంటే ఎవరైనా వస్తారు, నేను ఇన్వైట్ చేశా, అన్నా రండి, నేను నామినేషన్ వేయబోతున్నాను, ఇన్వైట్ చేశా, వచ్చారు, తప్పేం ఉంది దాంట్లో? రావడంలో తప్పేం లేదు. అంటే మిమ్మల్ని గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత పెట్టారు. వాళ్ళు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు నన్ను. అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు నిలబడితే మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయరా, పని చేయరా? సో అదే విధంగా చేస్తున్నారు. మా వైఎస్ఆర్ తప్పేం లేదు, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు. సపోర్ట్ చేయడం తప్పేం లేదు, మెజార్టీ తగ్గుతుందేమో అనే ఆలోచనతోనే వాళ్ళందరినీ రంగంలోకి దింపారా? మెజారిటీ తగ్గుతుందేమో అని ఎందుకు డౌట్ పడుతున్నారు మీరు? పంచాయతీ ఎలక్షన్లు కానీ, పురపాలక సంఘ ఎలక్షన్లు కానీ, మేము పోతే ఆ ప్రజల స్పందన కానీ మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి నవరత్న పథకాలు, ఏ దళారీల మధ్యలో ఏ కమిటీలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే చేరుతున్నాయి. ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, పోతే వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాతో పాటు తిరుగుతున్నారు.
అలా ఉన్నప్పుడు మాకెందుకు ఆ డౌట్ వస్తుంది. కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మీద ఆల్రెడీ మీ ప్రత్యర్థి పార్టీ చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. రాత్రికి రాత్రి కార్లలో కోట్లు తరలించారు, అందుకే ఆ గెలుపు వచ్చింది అనేది. ఇప్పుడు అట్లా అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? పట్టుకుంటారు కదా. ఎలక్షన్ కమిషన్ ఉండేది దానికే కదా. ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా చేయాలనే కదా ఉండేది. అలా ఏం తేడా దగ్గర పట్టుకుంటారు కదా, ఎక్కడా లేదే. మీ గెలుపు కోసం ఇప్పుడు కోట్లు తరలిస్తున్నారా రాత్రులు కార్లలో? ఎవరు చెప్పారు? దానికి ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఏదన్నా ఉంటే పట్టుకుంటుంది కదా. కోట్లు నా దగ్గర రావడండి, నేను ఖర్చు పెట్టడానికి. మీరు మా ఇంటికి పోయి చూశారు, ఇంకా వచ్చారంటే మా పొలం కూడా చూపిస్తా, అన్నీ చూసి చూపిస్తాను కావాలంటే. నా దగ్గర మీ దగ్గర డబ్బు ఉంటేనే ఖర్చు పెట్టాలా? మీ వెనక ఉన్న ఇప్పుడు బలం, మీ వెనక ఉన్న ఎమ్మెల్యేలు, మీ వెనక ఉన్న మంత్రులు మీ గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు అవన్నీ, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు కదా, ఏదో ఒక రీజన్స్ వెతుక్కుంటుంటారు. ఆ రీజన్స్లో ఇది కూడా ఒకటి. ఒక టఫ్ పోటీ ఉంటుందని అనుకుంటున్నారా? అసలు పోటీ ఉండదు అనుకుంటున్నాం. మళ్ళీ దీనికి మళ్ళీ ఏముంటుంది? మా జగనన్న ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి జనాలు కంపల్సరీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. మిగిలిన వాళ్ళు అసలు పోటీలోనే ఉండరు. వాళ్ళు మాజీ కేంద్ర మంత్రి గారు ఇప్పుడు మీ బలమైన ప్రత్యర్థి. మేమేం అనుకోవట్లేదు, బలం గెలవని మేము అనుకోవట్లేదు. మేము వేరే పార్టీల గురించి ఆలోచించట్లేదు. కేవలం మా ఫోకస్ అంతా నవరత్న పథకాలని ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి కోట్లు అడతాం, అంతే. వేరే వాళ్ళ గురించి ఆలోచించాం, అవసరం లేదు. సంక్షేమమే గెలిపిస్తుందని అనుకుంటున్నారు? అభివృద్ధి రెండు గెలిపిస్తాయి అనుకుంటున్నాం. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్దగా ఏం జరగలేదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? ప్రతి విలేజ్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు, అంటే అది డెవలప్మెంట్ కదా. ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేశారు, డెవలప్మెంట్ కదా. నాడు నేడు ప్రోగ్రామ్ కింద హాస్పిటల్స్ని డెవలప్ చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా, అది డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా. పోస్కో స్టీల్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే అతి తక్కువ టైంలోనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలోనా డెవలప్మెంట్ చూడాలి? ఇప్పుడు ఫస్ట్ 1 ఇయరే ఉండింది, ఆ 1 ఇయర్లో ఎన్ని చేసుకొచ్చారు? కరోనా వచ్చింది, ఇది ఒక 1 ఇయర్ పోయింది, అయినా కూడా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండరు, తెచ్చేటట్టు తెస్తున్నారు కదా. మీ పర్సనల్ కెరీర్లోకి ఒకసారి అయితే, ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నాకు 2016లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు అంటే డాక్టర్గా ఉన్నారు, అప్పుడు మీ స్టడీస్ అయిపోయినాయి? ప్రాక్టీసెస్ 2000 ఇప్పుడు నాకు 2008లో అయిపోయింది. ఓకే. ప్రాక్టీస్లో ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నాను. తిరుపతిలో? తిరుపతిలో. తిరుపతిలో అంటే మీకు తిరుపతిలో క్లినిక్ ఉందా, హాస్పిటల్? ఉండింది. తర్వాత నేను మా జూనియర్స్కి ఇచ్చా, వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వృత్తిని పక్కన పెట్టినట్టేనా, వైద్య వృత్తిని? ఒకవేళ అంటే మళ్ళీ నేను వేరే పోస్ట్కి వెళ్ళా కదా, గవర్నమెంట్లో వేరే పోస్ట్కి వెళ్ళా కదా, వాళ్ళకి హ్యాండ్ అవుతుంది. డిజేబుల్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళినప్పుడే మీరు వృత్తి పక్కన? ముందే ఇచ్చేసారు సార్, పాదయాత్రకి వెళ్ళినప్పుడే నేను మా జూనియర్స్కి ఇచ్చా, అంటే నా దగ్గరే పనిచేస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశా. తర్వాత వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకోలేక అది క్లోజ్ చేసేసారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు? ఇంకా స్కూల్కి వెళ్ళ. చిన్న పిల్లలు? 4 ఇయర్స్ బాబు, 6 మంత్స్ పాప. మీ ఫ్యామిలీ, మీ వైఫ్ ఏంటి, ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇలా ఈ ఛాన్స్ వచ్చింది? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జగన్ సారు మీ మీద నమ్మకంతో ఇది ఇచ్చారు, సో మీరు ఎక్కడ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి అని మా అమ్మ నాన్న కానీ, మా వైఫ్ కానీ, వాళ్ళందరూ అదే చెప్తారు. మా సిస్టర్స్ కానీ అందరూ అదే చెప్తారు. అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఫ్యామిలీకి కాస్తంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి, అంటే అంత మీ వైద్య వృత్తిలో ఉన్నట్టు అంత ఫ్రీ టైమ్ దొరకదేమో స్పెండ్ చేయడానికి, అటువంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు. అందులోకి ఎంపీ అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీ వెళ్ళాలి,
వస్తూ ఉండాలి. అవసరమైతే ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు అనుకోండి. అది ఇప్పుడు పో ఢిల్లీ పోతే 7 సంవత్సరాల తరబడి ఉన్నాం కదా, పోతాం పని చూసుకొని వస్తాము. మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటాము, మనం పోయిన పని ఫాలోఅప్ చేసుకొని వస్తాం. దానికేం పెద్ద రాజకీయాలు వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? రాజకీయాలు వద్దు అని అంటే మనం ఎప్పుడైనా ఇటువైపు ఆలోచించే ఉంటే కదా, మనం ఎవరితోనో డిస్కస్ చేసి ఉంటే కదా రాజకీయాలు వద్దని అంటారు. మనం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు, అసలు ఆలోచనే లేదు. ఆఫర్ వచ్చిన తర్వాత డిస్కస్ చేశారా పోనీ? ఆఫర్ వచ్చిన తర్వాత గురువు నీకు సార్ నమ్మి చేశారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చెయ్యి, మంచి పేరు తెచ్చుకొని అందరూ నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్ కానీ మా విలేజర్స్ కానీ నా పరిచయస్తులు కానీ అందరూ ఫోన్ చేసి సార్ నీ మీద నమ్మకం అంతా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకో, ఆయన నమ్మకాన్ని ఆడా నువ్వు అమ్మ చేయొద్దు అని. అంటే మీకు ఆఫర్ అంటే ఇప్పుడు వచ్చింది, కానీ మీ ఊరు మేము వెళ్ళినప్పుడు చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పగానే. చిన్న విలేజ్ అయినా తక్కువ మంది జనం ఉన్నా ఆ తక్కువ మందిలోనే అందరూ కూడా, అంటే నేను స్వయంగా నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, ఎక్కడ పెద్దగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం లేదు, ఎవరు మీ గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఏంటి అంత ఊర్లో అభిమానం మీరు? అంటే ఇంతకుముందు ఏం చేశారు అక్కడ? నేను అందరితో బాగుంటా. వాళ్ళు ఇప్పుడు నేను తిరుపతి హాస్పిటల్లో కానీ నేను పనిచేసేటప్పుడు ఏదో సమస్య వచ్చి నన్ను అడిగినప్పుడు నేనే దగ్గరుండి చేసి పంపిస్తాను. అంటే మ్యాక్సిమం నా వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను ఎవరైనా మంచి పనికి. నాకేం పెద్దగా ఎవరితోనూ క్లాషెస్ ఎట్టుకుపోము మనం. అంటే నేను అనుకునేదంటే మనం ఎలా ఉంటామో ఎదుటి వ్యక్తి కూడా అలానే ఉంటుంది. మిర్రర్ టైప్, నేను కోపంగా మాట్లాడితే మీరు కోపంగా మాట్లాడతారు, నేను మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు. సో అందరం వాళ్ళందరూ నాతో మంచిగా మాట్లాడతారు, నేను కూడా మంచిగా మాట్లాడతాను కాబట్టి ఎక్కడ కూడా మా విలేజ్లో కానీ కాలేజీలో కానీ నేను పనిచేసే చోట కానీ పేషెంట్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా నాకు అట్లా కంప్లైంట్స్ ఏమి లేవు. అంటే సాధారణంగా పల్లెటూరు నుంచి చదువుకుని వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళని కూడా మర్చిపోతుంటారు ఊళ్ళల్లో. మీరు కూడా ఇక్కడికి వచ్చేసి డాక్టర్గా కంటిన్యూ అవుతున్నారు, అప్పుడప్పుడు ఊరు వెళ్తారు, కానీ అభిమానం మాత్రం వాళ్ళల్లో అదే అలా ఉండిపోయింది. నేను పోయిస్తుంటాను, ఈవెన్ నా ఓటు కూడా ఆడే ఉంటుంది, ఆడే ఉండబోతుంది కూడా. ఎందుకంటే నేను అక్కడే పుట్టాను పెరిగాను, నేను 10th క్లాస్ వరకు నేను ఆడే ఉన్నాను. మా ఊరంటే నాకు చాలా అభిమానం, ఎందుకంటే అక్కడ ఉండి ఆడే పెరిగాను ఆడే ఉన్నాను. సో నేను నా ఊరిని ఎప్పుడు నేను మర్చిపోలేను. మీ ఊరు వెళ్తుంటే దారిలో సరైన రోడ్లు బాగాలేదు, సరిగ్గా రోడ్లు లేవు, ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నట్టుగా అనిపించింది. మీకు ఒక విజన్ ఏదైనా ఉందా మీ ఊరికి సంబంధించి? ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తా జగన్ అని అడిగి పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేసి. మీ ఊరు ప్రజలకి మీ ఊరు అభివృద్ధి గురించి మా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము ఇది చేయబోతున్నాను అనేది ఒక మార్పు తీసుకురావడానికి మీ దగ్గర ఒక ఆలోచన ఉందా? ఖచ్చితంగా విలేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తా. మీరు చూస్తారు కదా, తర్వాత మీరు చూస్తారు, మళ్ళీ మేము వెళ్తాం అప్పటికి ఇప్పటికి. అప్పుడున్న వీడియో మా దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ చూసాం, తర్వాత మీ డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా చూస్తాం. జగన్ అన్నని అడిగి మరి ఖచ్చితంగా మా ఊరిని డెవలప్ చేస్తాం. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీస్లో మొత్తం ఓవరాల్గా మీరు చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ఏంటి, మీకున్న అవగాహన ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాం, అది కొద్దిగా పెండింగ్లు ఉన్నాయి, అవి మ్యాక్సిమం ఫాలోఅప్ చేయడం. రైల్వే స్టేషన్స్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి ఫాలోఅప్ చేయడం. తిరుపతి స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ అయింది, అది పనులు అయ్యి ఫండ్స్ అవి పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఫాలోఅప్ చేయడం. నెక్స్ట్ కాళహస్తి లైన్, నడికుడి కాళహస్తి రైల్వే లైన్ అది పెండింగ్లో ఉండే, ఇవి చూసుకోవాలా. మన్నవరం ప్రాజెక్ట్ అది వీలైనంతవరకు అది మనం అది ఏ స్టేజ్లో ఉంది చూసుకొని మ్యాక్సిమం దాన్ని ప్రాసెస్ చేయాలా. నెక్స్ట్ రేణిగుంట టౌన్లో, ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అన్న ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ చేస్తున్నారు రైల్వే సబ్వే కోసం, రైల్వే లైన్. అట్లా సత్యవేడు కాన్స్టిట్యున్సీలో కొన్ని, సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకుపం మీద ఒక రింగ్ రోడ్ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సత్యవేడులోనే ఒక కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ మూవ్ చేస్తున్నారు, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ పెండింగ్లో, అది కూడా పెండింగ్లో ఉంది.
ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే పెండింగ్. తిరుపతి నగరానికి సంబంధించి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి ఫ్లైఓవర్ విషయాలు కానీ. అంటే కేంద్రం నుంచి సరైన సపోర్ట్ అందకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకటి ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ డెవలప్మెంట్కి సహకరించాలి. మేము గెలిస్తేనే చేస్తామనేది తప్పు. అంటే మనం లేమా మన ఈ దేశంలో భాగం కదా, అది తప్పు కదా, అది వాళ్ళ విజ్ఞతకే వదలాలి మనం. కానీ మీరు కేంద్రం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఫైల్ దగ్గరుండి ఫాలోఅప్ చేసుకొని మ్యాక్సిమం నిధులు జగనన్న సారథ్యంలో ఆయన దిశానిర్దేశంలో ఫైట్ చేసి తీసుకొస్తాం. అంటే మీరు ఆల్రెడీ అన్న ఫస్ట్ ఇది చెయ్యాలి నేను ఎంపీ అవ్వగానే. ఎప్పుడంటే ఇప్పుడు కొన్ని ఫైల్స్ కొద్దిగా ఎఫర్ట్ పెడితే అయిపోతూ ఉంటాయి. అంటే ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి ఆగి ఉంటాయి. వాటిని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవాలి. అట్లా ప్రియారిటీ బేసిస్ తీసుకొని ఏ స్టేజ్లో ఉన్నాయో చూసుకొని ఏ ముందైతే ఏ కొద్దిగా లేట్ అయితే ఏ ఇంకా లేట్ అయితే చూసుకొని ఆ ప్రియారిటీ బేస్లోనే నా వర్కింగ్ స్టైల్ ఉంటుంది. అంటే తొలి సంతకం దేని మీద? దీంట్లో తొలి సంతకం మలి సంతకం అనేమి లేదు. ఇట్లా ఏంటంటే ఎంతవరకు ఫాలోఅప్ అయ్యిండే చూసుకొని ఐటీ ఫాలోఅప్ చేయడమే. నేను ఏదో కొత్త పథకాలు పెట్టి సంతకాలు పెట్టేది కాదు కదా. ఒక ఇది ఒక సమస్య ఉంది దీని మీద ఫస్ట్ నా పోరాటం కేంద్రంతో. ఒకటి కాదు కదా సమస్యలు ఉండేది, చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో మనం వాడికి వెళ్ళి ఫాలోఅప్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఫైల్ పట్టుకొని. అంటే ఒక విజన్తో రెడీగా ఉన్నారా నేను అడిగేది? విజన్ అంటే ఇదే కదా. ఇప్పుడు మనం ఎంపీగా ఒక విజన్తో రెడీగా మా సోదరుడు కొంత తీసుకెళ్ళి వదిలినారు, నేను అది కంటిన్యూ చేయాలి కదా. మా పార్టీ చేసిన కార్యక్రమాలని కంటిన్యూ చేయాలి కదా. సో అదే ప్రాసెస్ ఉంటుంది అంతే, అదే కంటిన్యూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు బాగా నచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? ఆయన ప్రజల మీద చూపించే ప్రేమాభిమానాలు, అందరినీ తన కుటుంబ సభ్యులు అనుకుంటారు, అది నాకు నచ్చింది. ఏ రోజు కూడా ఆయన ముఖంలో సీరియస్నెస్ కానీ చీకాకు కానీ నేను చూడలే. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్నింగ్ ఏదైతే స్మైలీ ఫేస్ తెలుతారో ఈవినింగ్ వచ్చేది కూడా అదే నవ్వుతూ వస్తారు సార్. అంటే ఎంతటి స్ట్రెస్నైనా బేర్ చేస్తారు. మీకేమన్నా కొన్ని సూచనలు సలహాలు ఏమన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారు. ఏమంటే ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలా, ఇతరుల మీద మనం ఆధారపడకూడదు, దేవుణ్ణి నమ్ముకోవాలా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా గురువు అని చెప్పాడు నాకు సార్. నేను దాన్నే ఫాలో అవుతాను. ప్రచార కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఇటువంటి సలహాలు ఏమైనా ఇచ్చారు? నేను ఆల్రెడీ పాదయాత్రలు చూస్తాను అన్నాను కదా. పాదయాత్రలు చూస్తున్నా ఏరే పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా దగ్గరుండి మేము ఇన్వాల్వ్ కావాలి కదా. కార్యక్రమాలు ఉన్నప్పుడు జనాలు ఏ విధంగా వస్తున్నారు, ఎట్లా సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమని చూస్తుంటాం కదా. సో అట్లా ఆయన అడుగు జాడల్లో నడవడమే అంతే. సపరేట్గా జగన్ సార్ అడుగు జాడల్లో నడవడమే అంతే. అంటే అప్పుడు మీకు ఇది లేదు కదా ఎంపీగా అవుతారు మీరు, నేను కూడా ఇలా ప్రచారం చేయాలేమో ఆ భవిష్యత్తులో అనే ఆలోచన మీకు లేదు కదా? లేదు. అంటే ప్రతి నిత్యం రోజు 1.5 ఇయర్ పైన కూర్చొని చూస్తూనే ఉన్నాం కదా. జనాలు వచ్చేది పోయేది, సార్ రిసీవ్ చేసుకునేది, సార్కి వాళ్ళ సమస్యలు చెప్పేది, నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను కదా. ఆటోమేటిక్గా మనకు అది మనం దానికి ఏమి సపరేట్ కోర్స్ కదా ఎగ్జామ్ రాయడానికి కాదు కదా. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ప్రజల నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే జగన్ సార్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి, అందరూ లబ్ధి పొందారు కాబట్టి చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ వార్డుల్లోకి అడగపోయినప్పుడు అంతా హారతలు పట్టడము, పూలు చల్లడము, ఆప్యాయంగా పలకరించడము, కౌగిలించుకోవడము, ప్రేమగా కేవలం ఇదన్నీ దేనివల్ల? జగన్ సార్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల. ఆయన నన్ను అనౌన్స్ చేసిపోవడం వల్ల నన్ను అభిమానంగా చూస్తున్నారు. లేదంటే ఎందుకు చూస్తారు? ఈ గుర్తింపు గురుమూర్తిదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ సార్ది గుర్తింపు. నాది ఎంతసేపు అయినా నా పరిధి చాలా చిన్నది. నాకు ఎవరు తెలుస్తారు? నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న నా పేషెంట్కి తెలుస్తుంది.
లేదంటే మా అంటే మా రిలేటివ్స్ అక్క చెల్లెళ్ళు వాళ్ళకి తెలుస్తుంది, మా ఊరు వాళ్ళకి తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి అంటే తెలుస్తుంది. జగన్ సార్ వల్లనే గుర్తింపు రావడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫ్యాన్ సింబల్ మాత్రమే గురుమూర్తిని గెలిపిస్తుందా? అవును. గురుమూర్తికి అంటూ స్పెషల్ ఓట్ బ్యాంక్ ఉందా? స్పెషల్ ఓట్ బ్యాంక్ ఏం లేదు, అంతా ఆయన ఓట్ బ్యాంక్. సామాజిక కోణంలో కానీ, ఇతర కోణాల్లో కానీ మనకి ఏమీ లేదు. కంప్లీట్గా జగన్ సార్ ఫోటో, ఆయన పథకాలు, పార్టీ సింబల్, పార్టీ కండువానే గెలిపిస్తుంది. ఈ కండువ నా మీద ఉంది కాబట్టి నా మీద అన్ని ప్రేమాభిమానాలు. తెలియని వాళ్ళు కూడా మామూలుగా అయితే తెలిసిన వాళ్ళే అభిమానిస్తారు, మన గురించి తెలుసు కాబట్టి. ఇప్పుడు పార్టీ కండువ పైన ఉంది కాబట్టి మా పార్టీ అభిమానులు కావచ్చు, జగన్ సార్ అభిమానులు, రాజశేఖర రెడ్డి సార్ అభిమానులు అందరూ అభిమానిస్తున్నారు. ఇప్పుడు పరిధి పెరిగింది, ఇంకా పెరుగుద్ది. పెరిగింది, ఇప్పటికే పెరిగింది, తర్వాత మీకు వచ్చే మెజారిటీని బట్టి ఇంకా పెరుగుద్ది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మెజారిటీ విషయంలో? మెజారిటీ విషయంలో ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు మంచిగా దీవిస్తారని అనుకుంటున్నాం. సో అంతా ఎంతని నేను చెప్పలేను. ఇంకేం అనుకోవట్లేదు. ఏదైతే జగన్ సార్ ఏదైతే మంచి మెజారిటీ వస్తుందని ఆయన ఆశిస్తున్నాడో అంతా వస్తుందని అనుకుంటున్నాం. మన మీ మంత్రి అనిల్ కుమార్ గారు 500,000 మెజారిటీతో ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలు ఇయ్యొచ్చేమో, ప్రజలు ఇస్తారు. సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ రెండు. మీకు ప్రతి వార్డులో చూస్తే ఒక వార్డు సచివాలయం ఉంది, ఆడే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉంది. ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుల చుట్టూ పదే పది తిరగాల్సిన అవసరం లే. 10 నిమిషాల్లో సర్టిఫికేట్ ఇస్తారు, ఏది కావాలన్నా. ఏది కావాలన్నా 10 నిమిషాల్లో జస్ట్ ఈ ఊరు నుంచి ఈ చివరి నుంచి ఆ ఊర్లో ఆ పక్కన నడిచే లోపల ఆడే ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఆడే ఇస్తున్నారు. ప్రజలు అంతకన్నా అదే కోరుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. రాజకీయ నాయకుడిగా, ఒక ఎంపీగా, తర్వాత చాలా లాబింగ్స్ ఉంటాయి, చాలా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళడం అంత సాధ్యమయ్యేవాడిని? కేవలము నేనైతే జగన్ సార్ని ఫాలో అవుతా. ఆయన ఏంటంటే ఎంతసేపు ప్రజలకి ఈరోజు ఏం మంచి చేశామని ఆలోచన చేస్తాడు సార్. ఆయన అడుగుజాడల్లో నడిచిన నా పందా కూడా ఈరోజు ప్రజలకి ఎంత మంచి చేశాము, ఎంతమందికి చేశాము అనేదే ఉంటుంది తప్ప ఇతరత్ర విషయాల మీద ఫోకస్ అయితే ఉండదు. అంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే వెళ్తారు అంటారు? ఖచ్చితంగా. ఎంపీ ఆయన అడుగుజాడలు మంచివి, ప్రజలకి ఉపయోగపడేటివి, ప్రజలు కోరుకునేటివి, కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. కొంతమంది ఎంపీలు, అంటే ఒక ఎంపీ రెబల్ ఎంపీగా కూడా మారారు మీ పార్టీ నుంచి, తర్వాత ఆయన మాట కూడా మార్చారు. అప్పుడు ఒకప్పుడు ఆయన కూడా ఇదే ఫ్యాన్ గాలతో, ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోతో గెలిచాననే వ్యక్తి, అవి లేకుండానే గెలిచాను అన్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న మాట తర్వాత ఉండదు అంటారు. ఒకటి అదే విషయానికి వస్తే, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్ని ఇదైనా జగన్ సార్ వైపు నిలబడతానే తప్ప ఇంకొకరి వైపు, ఇంకొక డైరెక్షన్ వైపు పోయే ఆలోచన కానీ అవి కానీ రావు ఎప్పటికీ. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాంటి నాయకుడు ఇంకా రాడు, రాబోడు. ముందు రామరాజ్యం ఎట్లా ఉండదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే జగనన్న పాలన మాత్రం ప్రజల్ని సంతోషంగా ఉంచుతా ఉంది. బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వకుండా మీకు సీట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? అంటే మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ మిమ్మల్ని ఏరి కోరి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. దుర్గాప్రసాద్ అన్న వాళ్ళ ఇప్పుడు మా సోదరుడు కళ్యాణ్కి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, తను హ్యాపీ. అంటే ఇది ఇవ్వలేదు కాబట్టి బుజ్జగించే ప్రయత్నంలో ఎమ్మెల్సీ ఇచ్చారా? అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళే వద్దనుకున్నారా? అది నాకు తెలియదు. పాలిటిక్స్లో నేను
ఇట్లంతా ఎన్నవాలి కదా, నేను మీకు చెప్పేది ఏమని నేను అనుకోలేదు కదా. ఏ రోజైనా నాకు అవన్నీ తెలుసుకునే ఇది నేను పోలే బేసిక్, ఎందుకంటే నా జాబ్. మీరు ఆలోచించలేదు కాదని నా దాకా వచ్చింది? నేను ఆలోచించలేదు అట్లా. నా ఎత్తుంటుంది అంటే జగన్ సార్ ఈ పని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా 100% ఆ పనికి న్యాయం చేయాలి. నా ఎంతసేపు అయినా నాది ఆలోచనే ఉంటుంది, కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను ఆలోచించను. ఎంతసేపు అయినా ఆ పని మీదే ఫోకస్ పెడతా. ఒకవేళ మీకు సీటు ఇచ్చుండకపోతే హ్యాపీగా మళ్ళీ మీకు రాకపోతే హ్యాపీగా జాబ్ చేసుకుంటుంటా. ఆ వచ్చిన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే వచ్చింటారో హార్ట్ఫుల్గా పనిచేస్తుంటాం అందరం కలిసి. దాంట్లో ఇప్పుడు జగన్ సార్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో అది ఖచ్చితంగా అన్నీ ఆలోచించే ప్రజలకు ఆమోదయోగమైన నిర్ణయమే ఆయన తీసుకుంటారు. ఎందుకంటే ఆయన మీద నాకు అంత విశ్వాసం ఉంది. ఎవరికి వెళ్ళా, ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ చేశాను కాబట్టి ఆయన గురించి కాస్త కూస్త నాకు తెలుసు కాబట్టి. చాలా సునాయాసంగా మీకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నారా? చాలామంది ఎంపీ అభ్యర్థిగా ఈ స్థానం కావాలంటే చాలా కష్టపడతారు, చాలా ఏళ్ళు పార్టీలో కంటిన్యూ అయినా ఈ అవకాశం దక్కించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యొక్క ఆశీర్వాదం అంతే, ఆయన ఆశీర్వదించాడు అంతే. అంటే ఈ స్థానం కోసం పోటీ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ కాదని మీకు చాలా సింపుల్గా వచ్చేసిందా ఈ సీటు? అదే చెప్పేది, జగన్ సారు ఆశీర్వదించాడు అంతే. అంతా ఆయన దయ, అంతే, ఆయన వల్లే వచ్చింది అంతే. అంటే వాట్ నెక్స్ట్ మీరు తర్వాత? వాట్ నెక్స్ట్ ఏం లేదు, జగన్ సార్ ఈ పని చెప్తున్నాడంటే ఆ పని 100% ఫుల్ఫిల్ చేయడమే నా పని. ఇప్పుడు నాకేమైనా వ్యాపారాలు ఉండి ఇంకోటి ఇంకోటి ఉండి ఆడ బిజీగా ఉండటం అనేది లేదు నాకు. ప్రతినిత్యం సారు చెప్పే పనులు కానీ, సారు చేస్తున్న పథకాలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ఆయన చెప్పేది కానీ ప్రజల అవసరానికి ఆదుకోవాలి, ఆ సమస్య నుంచి గట్టెక్కించాలి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ సారది. సో ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే నా పని. కానీ ఒక ఎంపీగా అంటే చాలా ఖర్చులు ఉంటాయి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. మీరేమన్నా అదే డబ్బులు లేవంటారు, ఒక సామాన్యుడిని అంటారు, ఎట్లా గట్టిన అవుతుంది? ఖర్చులు ఏముంటాయి, శాలరీ ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు. అవును, ఇప్పుడు ప్రచారంలో మీరు తిరగడానికి చేయడానికి ప్రచారంలో మేము నడుచుకొని పోతున్నాం, పెద్ద కార్లు కాన్వాయిలు వేసుకొని తిరగట్లే. ఇప్పుడు కూడా 2 వార్డులు తిరిగి వచ్చా, నడిచి వచ్చా, పోయి అందరం నడిచే పోయాం. దానికి ఖర్చు మీ చుట్టూ వచ్చే జనం స్వచ్ఛందంగానే వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు స్వచ్ఛందంగా. అదే మీరు రెండు రేపు నాతో పాటు ప్రచారానికి మీరే చూస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు చివరిని తీసుకొస్తున్నారు. వెళ్ళినప్పుడు అంతమంది జనం ఎలా వచ్చారు? అక్కడ నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, జగన్ సార్ అభిమానించే వాళ్ళు వచ్చారు. ఆయన ఆయన అభిమానిస్తూ ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు కదా మీకు. నెల్లూరు జిల్లా మొత్తం మీ పార్టీ, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వేరే పార్టీ లేదు. అవును, ఫుల్ సపోర్ట్ వస్తుందా నెల్లూరు జిల్లా నుంచి? ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి చేసిందంతా తెలుగుదేశం పార్టీయే, మేమే మా హయాంలోనే చేసామనేది పరమాకలక్ష్మి గారు ఇప్పటికీ చెప్తున్నారు. ఏం లేదు, అంతా ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి వర్యులు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ గారి హయాంలోనే వచ్చాయి. కృష్ణపట్నం పోర్ట్ డెవలప్ చేయడం కానీ, అక్కడ ఉండే రోడ్స్ గేట్స్ అన్ని డెవలప్ చేయడం కానీ, అవన్నీ ఎప్పుడు జరిగేటివి అంతకుముందు ఎక్కడ అంటే డెవలప్మెంట్ వైఎస్ఆర్ నెల్లూరులో చేశారు కృష్ణపట్నం పోర్టు, కానీ అది చంద్రబాబు గారి హయాంలో అప్పుడు మంత్రిగా ఉన్న మా కేంద్ర మంత్రిగా ఉన్న పరమాలక్ష్మి గారు మేమే తీసుకొచ్చామని ఇప్పుడు ఆమె ప్రచారంలో చెప్తున్నమాట. ఇప్పుడు వాళ్ళు అన్ని దగ్గర శిలా పలకాలు వేస్తుంటారు, అట్టని వాళ్ళు చేసేసినట్టు కాదు కదా. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రం అంతా వేసేసారు శిలా పలకాలు, ఎవరు అన్నీ ఫుల్ఫిల్ చేశారు, కేవలం రాజశేఖర రెడ్డి సార్ మాత్రమే చేశారు అది. ఇప్పుడు వాళ్ళు అదే ఆరంభ స్వరత్వం మాత్రమే ఉంటుంది వాళ్ళకి, ఏ పని కంప్లీట్ చేసే సత్తా దమ్ము కానీ వాళ్ళకు ఉండదు. ప్రధానంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి మీకు మధ్య ఒక వార్ నడుస్తోంది,
మీరడిగిన నిధులు ఇవ్వడానికి రెడీగా లేదు. ముందు ఉన్న ఆ 23 కోట్ల రూపాయలు 23 వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి మాత్రమే కేంద్రం నా పరిధిలో అడగండి. ఏదైనా ఆ ప్రాజెక్ట్ అది కేంద్ర పరిధిలో ప్రాజెక్ట్ కాబట్టి మీరు పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మేమంతా క్వశ్చన్ చేస్తాం. ఎంపీగా రాష్ట్రానికి రావాల్సిన దాని మీద ఏ పాయింట్ మీదైనా మీకు రేజ్ చేసే అధికారం హక్కు మీకు ఉంటుంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాల్సినట్టు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, పోరాడతాం వాటి గురించి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం మీద గమ్మనే ఉండే ప్రశ్న అయితే ఉండదు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు సైలెన్స్ కనిపిస్తుంది గురుమూర్తి గారిలో, వైలెన్స్ ఎప్పుడు చూడబోతున్నాం? ఇప్పుడు ఏదైనా మనం చేసే పని విధానాన్ని బట్టే ఉంటుంది. అరిసినంత మాత్రాన పనులు కావు కదా. ప్రత్యర్థులు మీ మీద ఆరోపణలు చేసినప్పుడు మీ గళం, మీ వాణి, మీ అరుపు వినబడకపోతే ఒకటి, నేను ఏ విమర్శలను పట్టించుకోను. కేవలం నా దృష్టి అంతా సమస్య పరిష్కారం మీద, సమస్యల మీదే ఉంటుంది. నా కర్తవ్యం, అది పనిచేయాల్సిన కర్తవ్యం. వాళ్ళు లేదో వీళ్ళు లేదు అంటున్నారని నా ఎనర్జీని కానీ అటువైపు డైవర్ట్ చేయను నేను. మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలే తీర్పిస్తారు. వాళ్ళు అన్నంత మాత్రాన నిజం కావు కదా. నిజం ఎప్పటికీ నిప్పు లాంటిదే. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, వచ్చిందని తెలియకుండా పోవు కదా. ఇందాక అన్నారు వ్యాపారాలు ఏం లేవు నాకని, ఒకప్పుడు వ్యాపారవేత్తగా మారాలని అనుకున్నారా గురుమూర్తి గారు? అందులో నిజమంతా అదైతే వస్తాం. నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసా, చేద్దాం అనుకున్నారా? చేసా, ఆరోమాటిక్ ఆయిల్స్ డిస్టిలేషన్ యూనిట్ పెట్టా. తర్వాత నేను కొద్దిగా డీవియేట్ అవ్వడం వల్ల అది మా ఫ్రెండ్ చేతులకు ఇచ్చాను. నేను ఒక సంవత్సరం కాలం పాటు నాకు గ్యాప్ వస్తుంది తెలిసిన, నేను చేస్తానని వస్తే సరే చేయలే అని చెప్పి వచ్చా. వచ్చిన 2 మంత్స్కే దాన్ని బ్లాస్ట్ చేసేసాడు ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఒక సామాన్యుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉన్న గురుమూర్తి ఇండస్ట్రీ ఎలా పెట్టాడు? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. ఫైనాన్షియల్గా ఏంటి, నేను రన్ చేసేట, నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉంటు, ఓన్లీ వాళ్ళు మనీ మాత్రం పెడతారు, మీరు మొత్తం నేనే నడిపేటట్లు. దాంట్లో నాకు కొంత షేరు, వాళ్ళకు కొంత షేరు. అట్లా నా ఫ్రెండు నేను కలిసి స్టార్ట్ చేశాము. మేమిద్దరం బిజీ కావడం వల్ల వేరే వ్యక్తి నేను చేస్తాను పదే పదే అడుగుతుంటే సరే ఇచ్చాం. 2 మంత్స్కే అది చేసేసారు. ఓన్లీ 2 మంత్స్లోనే ఎంత లాస్ వచ్చింది? ఎట్లా అంటే యూనిట్ క్లోజ్ అయిపోయింది మొత్తం. అంటే నేను ఇట్లా బిజీగా ఉన్నా. ఇప్పుడు నా ఫ్రెండు డాక్టరే, అతను ఎప్పుడు ఫుల్ బిజీలో ఉంటాడు, సర్జరీలు అని అని అని. సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోయినట్టేనా ఇప్పుడు ఆ టైంలో? లాస్ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయింది. అప్పుడు వన్ ఇయర్ నడిపాము. వన్ ఇయర్ నడిపినప్పుడు దేని దానికి కొద్దిగా బ్యాలెన్స్ అయింది. కరెక్ట్ ఒక 10 లక్షలు లాస్ వచ్చింది. మీరు సంపాదించుకున్న 10 లక్షలు పోయింది ఒక 2 నెలల్లో. 2 నెలల్లో పోయింది. నా ఫ్రెండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో అప్పుడు మరీ అందుకే ఎక్కువకుండా బిజినెస్ అంటే ఇంట్రెస్టా, వ్యాపారవేత్తగా ఎదగాలి అనే ఒక ఆలోచన ఉందా, ఉండేదా అప్పుడు? అప్పుడు నా ప్రొఫెషన్ చూసుకుంటూ దాన్ని స్టార్ట్ చేశాను. దాంతోపాటు అదే అంటున్నా, దాంతోపాటు సేమ్ నడుపుదామని రోజు గంట. మా ఫాదరు అలా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఆడే విలేజ్లో ఉంటారు తెలుసు, వాళ్ళు విలేజ్ వదిలి రారు. వాళ్ళకి విలేజ్లో ఉంటేనే హ్యాపీ. సో అందుకని మా నాన్నైనా ఈజీగా నడిపేటట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే సాంప్రదాయ పంటలు వేసినప్పుడు అంత ఇన్కమ్ బయట తీయలేము. వాళ్ళని డైవర్ట్ చేద్దాం, ఆటోమేటిక్గా మా ఊర్లో ఉండే జనాలను కూడా డైవర్ట్ చేద్దాం,
వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా స్టబన్ అవుతారు. అందుకని ఒక ఒక 100 ఎకర్స్ని ఒక యూనిట్గా తీసుకొని దాని నుంచి కల్టివేట్ చేసి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు ప్లాన్ చేశాను. అతను చేయడం వల్ల నేను అది చేయలేకుండా పోయా. మా వాళ్ళకి మా ఊరు జనాలకి ఒక కొత్త పంటను పరిచయం చేసి లెమన్ గ్రాస్ కానీ పామ రోజా కానీ దవనం కానీ సిట్రనెల్ల కానీ సిట్రడోరా కానీ అయిట్ నుంచి, ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు. రైతు ప్రతిసారి విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు, ప్రతిసారి దున్నాల్సిన అవసరం లేదు, వర్షం పడిపోయింది ధాన్యం తడిచిపోయింది గిట్టుబాటు ధర రాదు అన్న ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా మార్చాలి అనే ఆలోచనలో ఇదైతే ఇబ్బంది లేదు. ఆరోమాటిక్ ఆయిల్ ఇండస్ట్రీ కానీ పెట్టినట్టయితే లెమన్ గ్రాస్ ఒకసారి వేసామనుకోండి ఒక 4 ఇయర్స్ ఇబ్బంది ఉండదు. అదే వస్తుంటుంది, కట్ చేస్తూ ఉండొచ్చు, జస్ట్ కట్ చేసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 4 ఏళ్ళ పాటు పంట వస్తూ ఉంటుంది. పామ రోజు అదేవిధంగా ఉంటుంది, తులసి ఇట్లా కొద్దిగా రైతుల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం అన్న ఆలోచనతో నాతో పాటు నా పక్కన ఉండే వాళ్ళు కూడా బాగుంటారు, మా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందని ఆ ఇండస్ట్రీ పెట్టా. కానీ ఏంటంటే నేను కొద్దిగా వేరే పనిలో నేను బిజీగా ఉండడం వల్ల అది అతను ఇంట్రెస్టెడ్గా నేను చేస్తున్నా, అతను కల్టివేట్ చేస్తున్నాడు. సో అతను కూడా కల్టివేటరే కాబట్టి మన యూనిట్లో ప్రాసెసింగ్ చేసుకుంటున్నాడు. అతను గ్రాస్ తీసుకొచ్చి అతను కాస్త అతని నెగ్లిజెన్సీ వల్ల అది అంటే అప్పుడంటే మీకు పొలిటికల్గా సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. కానీ ఇప్పుడు మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మీ ముఖ్యమంత్రి గారే, మీ అధికార పార్టీ. ఇప్పుడు ఏమన్నా అటువంటి ప్లాన్ చేస్తారా? నేను అనేది రైతుల కోసం, రైతుల కోసం. ఇప్పుడు నేను ఆల్రెడీ నా పార్లమెంటరీ సెగ్మెంట్లో రైతులకైతే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ ఇండస్ట్రీ పెట్టడానికి దాదాపు 700 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నేను స్టడీ చేశాను, టినీ యూనిట్స్ని. అంటే పెద్ద పెద్ద బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్లో మనం ఏ విధంగా చేయొచ్చు అని. సో నేను ఆ రోజు స్టడీ చేసింది నాకు ఈరోజు హెల్ప్ అవుతుంది రైతులకి. ఒక రకంగా మీకు దాని ఫుల్ పూర్తి అవగాహన ఉంది, మీరు అన్ని స్టడీ చేశారు అంటే ఒక పూర్తి అవగాహన ఉంది. దాని మీద మరి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించే సమయం వచ్చిందా, అవకాశం వచ్చిందా? ఇట్లా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, రైతులకి ఇంకా న్యాయం జరుగుతుంది, ఒక అవకాశం ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్పా, నేను ఏ పని చేస్తుంటానో దాని మీదే ఫోకసింగ్ అని. ఇప్పుడు అక్కడ సార్ దగ్గర నా పని ఏంటి, నాకు అప్పగిచ్చిన పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంతే. ఈ అది ఇది అనేసి నేను అట్లా చేయలేను. అదే ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు, సార్ ఇక్కడ ఈ సమస్య ఉంది, ఏడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఒక ఆలోచన ఉంది, ఈ ఆలోచనతో ఇంతమంది రైతులు ఏడవుతారు, దీనికి ఎంత అవసరం అవుతుంది, మీరు ఏదన్నా ఆలోచన చేసి ఇది ఓకేనంటే మనం బెనిఫిట్ అవుతుంది సార్, ఇప్పుడు రిక్వెస్ట్ చేయొచ్చు సార్. అది కాదు కదా, అప్పుడు ఏంది కేవలం ఇప్పుడు ఇప్పుడు చేయొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు అదే సార్, ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది, మీకు సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సారు కూడా రైతులను బాగుపరచాలన్న ఉద్దేశంతోనే ఆర్బీకే సెంటర్ని పెట్టారు, అగ్రి ల్యాబ్స్ని కూడా పెట్టబోతున్నారు. ఆర్బీకే సెంటర్లు ఏంటంటే విత్తనాల దగ్గర నుంచి కోసి మార్కెట్ చేసేంత వరకు అసిస్ట్ చేస్తుంది. అగ్రి ల్యాబ్స్ ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ రైతులు వాడేటి ఎక్కడ కల్తీ లేకుండా ముందే ల్యాబ్లోనే చేసి ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి అవి మాత్రమే రైతులు వాడుకునేటట్లు చేస్తున్నారు. అంటే ఏంటి, నకిలీ విత్తనాలు అరికెట్టబడతాయి, నకిలీ మందులు అరికెట్టబడతాయి. అట్లా రైతు కోసం సార్ ప్రతి నిమిషం తపన పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా రైతుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన సహకరిస్తారు సార్, ఆ నమ్మకం అయితే నాకుంది. అంటే మీ కళ కూడా సహకారం చేసుకోవచ్చు ఒక రకంగా. అప్పుడు మీరు చేయలేకపోయి అప్పుడు ఏంటంటే కేవలం నా ఊరు కోసం మాత్రమే ఆలోచన చేశాను నేను. ఇప్పుడేందంటే నా పార్లమెంటు పరిధి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అడైతే ఖచ్చితంగా మనం పార్లమెంటు పరిధి ఏముంది, రాష్ట్రం అంతా కూడా విస్తరించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక అడుగుతేనే కదా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అట్ట నా పరిధిలో నేను చేయగలిగింది నేను చేస్తే అది రైతులకు ఉపయోగపడితే
ఎప్పుడు కావాలంటే అందరూ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూసారా? నేను చూడలే. అసలు ఢిల్లీ వెళ్ళలేదా? ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడలేదు. ఢిల్లీ వెళ్ళాను కానీ పార్లమెంట్లో చూడలేదు. మనకేం పని ఉంటుంది అక్కడ? అంటే ఉంటుంది కదా, ఇప్పుడు మేముందనుకోండి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడాలి లేదంటే అసెంబ్లీకి వెళ్ళాలి అని ఉండేది ఒకప్పుడు. నాకు అట్లా ఉండదు. అట్లా మీకు నాకేందంటే నేను ఏ పని మీద పోయాను, పని అయిందా పని కాలేదా రిటర్న్ వచ్చాయి అంతే. నాకు పెద్ద విహారయాత్రలకు పోవాలా, ఆడిపోయి ఇది చూడాలా అది చూడాలి ఇది చూడాలి అనే లోపల ఏదో చట్టాలు జరుగుతాయంట, ఫోకసింగ్ ఉంటుంది. ఎంపీలు ఉంటారు లోపల, ప్రధానమంత్రి ఉంటాడు, కేంద్ర మంత్రులు ఉంటారు, ఈ ఆలోచన లేదు. ఫోకసింగ్ ఉంటుంది అంటే నేను ఏ పనికి పోయాను, నేనేం చేస్తున్నాను, అది తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. కానీ ఇప్పుడు అదే పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు, అదే ఢిల్లీ వెళ్ళి ఉండాలి పార్లమెంట్లోకి వెళ్ళాలి, ఏంటి మీ ఆలోచన? ఒకవేళ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు లోపలికి? ఇప్పటివరకు నాకు తెలిసి మీరు టీవీలో చూడడమే, అయితే లోపలికి వెళ్ళి ఎప్పుడు బయట చూడలేదు, లోపలికి అనేది ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం. చూద్దాం, పోతే కదా తెలుస్తుంది. అంతమంది అన్ని రాష్ట్రాల ఎంపీలు అన్ని భాషలు ఏదైనా మనం ఫీల్ అయ్యి మనం అనుభవిస్తేనే కదా నేను చెప్పగలను. నేను ఇప్పటి వరకు చూశాను, అక్కడికి పోయినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అప్పుడు అడిగితే విషయాలు చెప్తాను. అంటే ముందుగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నారు? ఏం ప్లాన్? విజన్ ఏమన్నా ఉందా? విజన్ ఫస్ట్ ఏంటంటే జనాల అవసరాలకు తగ్గట్టు పనిచేయాలా. ముందుగా ఒక ఆలోచన ఏం లేదు, ముందుగా ప్రిపేర్ అవ్వట్లేదు, ప్రిపరేషన్ ఏం లేదు. ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. ఒకటి అయిన తర్వాత ఏ పెండింగ్ ఫైల్ మీద ఫోకస్ పెట్టడం, హైట్ని ఫాలోఅప్ చేయడం, జగన్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన సలహా మేరకు ముందుకు పోవడం అంతే. దానికి ఇప్పుడు ఇంకా గురుమూర్తి గారు ఫుల్ ప్లేజ్డ్ రాజకీయ నాయకుడా? ఇంకా గురుమూర్తి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు. గురుమూర్తి కేవలం సమస్యల మీదే పనిచేస్తాడు. అంటే ప్రజాప్రతినిధి అంతే. అంతే, ప్రజల్లో ఒకడు, ఆ కష్టం తెలిసినోడు కాబట్టి ఆ కష్టం గురించి ఆలోచన చేస్తాడు. అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరా గురుమూర్తి? ప్రజాప్రతినిధి అయిన తర్వాత, ఒక ఎంపీ అయిన తర్వాత ఇతరత్ర రాజకీయాలు అవన్నీ నేను బయట జోలికి పోను. నాకు ఎంతసేపు అయినా ప్రజల సమస్యల మీదే నా ఫోకస్. ఐటీని ఎంతవరకు మనం ఫాలోఅప్ చేసాం, ఎంతవరకు సక్సెస్ చేసాం, అవి జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద ఉంటుంది ఫోకస్. అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేను అంటే మీరు అనేది ఏంటి నాకు అర్థం కాలేదు. రాజకీయాలు ప్రత్యర్థుల విమర్శలకు నేను స్పందించననా, ప్రత్యర్థుల ఆరోపణలకి నేను ప్రతి ఆరోపణలు చేయను అనే. ఇప్పుడు వాళ్ళు వ్యాలిడ్ రీజన్ ఏదన్నా అడిగితే మనం సమాధానం చెప్తాం. అర్థం పర్థం లేని మాటలకు స్పందించడం వేస్ట్ కదా. అది మన వర్క్ని డీవియేట్ చేయడానికి రకరకాలు చేస్తుంటారు. ఐటీకి పెద్ద స్పందించడం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తప్పదు కదా, ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఎంత కాదనుకున్నా మీ మీద ఆరోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దానికి మీరు స్పందించరు అంటే అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్పందించాల్సినట్టు వస్తే స్పందిస్తాం. అదే పనిగా పని కట్టుకొని వాళ్ళకి పని లేకుండా కూర్చోంటారు. నేను పని పెట్టుకుంటున్నా, జనాల సమస్యలు పరిష్కరించాలని, అవన్నీ జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని, ఆయన దగ్గర పరిష్కారం కనుగొని ఆయన చెప్పింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని. సో కేంద్రంలో ఏదన్నా ఇక్కడ పెండింగ్ పనులు ఏదన్నా ఉంటే ఆడ ఫాలోఅప్ ఈ బిజీలో ఉంటాం. కానీ వాళ్ళు ఏవి చెప్పి ఏమన్నాడు వాడివి అయ్యి వాళ్ళు ఏం మాట్లాడినా ఈ కాలంలో జనాలు తెలుసుకోకుండా పోరు. ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు, వీళ్ళు ఊరికే కామెంట్ చేస్తున్నారా, దాంట్లో డెప్త్ ఉండే చేస్తున్నారనేది జనాలకు తెలుస్తుంది. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మనం ఆడే సమాధానం చెప్పుకునే దాంట్లోనే ఉంటాం, పని మీద ఫోకస్ పోతుంది. అవి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే జనాలే సమాధానం చెప్తారు. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక ఈ సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ టైం ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరిక, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరిక, మీ తల్లిదండ్రుల దగ్గరిక? సీట్ అనౌన్స్ చేసిన వెంటనే, ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే, మీకు అఫీషియల్గా తెలిసిన వెంటనే? అఫీషియల్గా తెలిసిన వెంటనే నేను మా బాస్ దగ్గరికి వెళ్ళాను. వైఎస్ఆర్ గారి జగన్మోహన్ జగన్ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు మనకు అవకాశం కల్పించిన ఆయన ఫస్ట్ ఆయనకి కృతజ్ఞత తెలిపి తర్వాత పేరెంట్స్ దగ్గరకు వచ్చి మీ అమ్మగారు కూడా చెప్పారు అప్పుడు
నా కొడుకుని ఆయన చేతుల్లో పెట్టేశాను, బాబు నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని. ఆయనే చేస్తాడని నేను వదిలేశాను, ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు. ఆ రోజు చెప్పిన నేను, నాయన నాకు ఒక గాని ఒక బిడ్డ, నీ ఇష్టం నీ చేతిలో పెట్టిన, నువ్వేమన్నా చేయి నాయన అని చెప్పి వదిలిపెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్గా ఆయన నమ్ముకున్నా, ఆయన ఏ పని చెప్పినా చేస్తా. రేపు గురు ఈ పని కాదు ఇంకొక పని అంటే హ్యాపీగా వెళ్ళిపోతా అంతే, మళ్ళీ అది ఇంకొక సెకండ్ థాట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచి చేస్తాడు. ప్రతి మనసులో మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు నచ్చని విషయం ఏంటి అంటే? నాకు ఏం లేదు, నాకు అన్నీ నచ్చుతాయి. అనేది ఏం చేసినా ఆయన ఏం చేసినా ఆయన ఏం చేసినా నాకు నచ్చుతుంది. మీరు ఒక భక్తుడు కాబట్టి ఆయనకి ఆయన ఏం చేసినా మీకు నచ్చుతాయి. అట్లనే కాదు, ఆయన తలంపు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది కాబట్టి నచ్చుతుంది. ఆయన ఏదన్నా ఒకటి చేశాడు అంటే అది ప్రజల కోసమే చేస్తాడు. ఆయన ఆయన కోసం ఆయన ఏమి చేసుకునేది ఏమి ఉండదు. సో అలాంటప్పుడు ఆయన చేసి ప్రజలు మంచి కోసం చేసేటప్పుడు నచ్చకుండా ఎందుకుంటాయి? ఆయన విషయంలో మీకేమి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్లో కూడా ఏం లేదు. ప్రచారంలో ఎప్పుడు ఒక మంచి ఉపన్యాసం చూడబోతున్నాం గురుమూర్తి గారిది. ఇప్పుడంతా సైలెంట్గా స్తబ్దతగా వెళ్తుంది. ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఉపయోగం లే, పని చేసి చూపించాలి, ప్రజలు హర్షించాలి. నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా గౌరవం అంటే ప్రజలకి మీ వాయిస్ గట్టిగా వినిపించాల్సిన అవసరం లేదా ఈ ప్రచారంలో? ఇప్పుడు ప్రచారం లేదు, ఉండే సమస్యలు చెప్తుంటాము. ఇప్పుడు నవరత్న పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. రొటీనే కదా, కొత్తగా ఏం కోరుకుంటారు జనాలు? ఉండే సమస్యలే. నవరత్నాలు మీరు కొత్తగా చెప్పేది ఏముంది, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి 90% అమలైపోయింది. విషయం ఏంటంటే 29 పథకాలు అమలవుతున్నాయి, ప్రతి నెల డబ్బులు పడుతున్నాయి. వాళ్ళకి దేంట్లో నుంచి పడుతున్నది వాళ్ళకే కన్ఫ్యూజన్. డబ్బులు పడుతున్నాయి అంతే, గ్రౌండ్ లెవెల్లో నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, ఏది పడిందని చూడట్లే. డబ్బులు పడినా సో అయినమ్మా, మీకు ఈ పథకం నుంచి ఇది వచ్చింది, వివరించాల్సిన అవసరం ఉంది. ఇది మీ పిల్లలకు పడిన డబ్బులు, ఇది మీకు పడిన బదులు చేయతకు పడిన డబ్బులు, ఇది నీ పెన్షన్ డబ్బులు, అది అది వివరిస్తాం. నేను చెప్పేది ఏముంటుంది, నేను చెప్పేది ఏముంటుంది, ఇప్పుడు అక్క ఇప్పుడు కాళహస్తి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఎయిర్పోర్ట్ సమస్య ఉంది, మనకు ఐఐటికి నిధులు రావాలా, ఐఎస్ఆర్కి నిధులు రావాలా, ఆ మా మన్నవరం బీహెచ్సిల్ దానికి రావాలా, అది అట్లే పెండింగ్లో ఉంది, ఫేజ్ వన్లోనే ఉంది. కాళహస్తి నడికుడు రైల్వే లైన్ పెండింగ్లో ఉంది, చెప్పాం కదా. సత్యవేడులో సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకుప్ప మీద రింగ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం వార్డు ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి, దుగ్గరాజపట్నం పోర్ట్ కావచ్చు, షెడ్జులకు ఐలప్ప ఇట్లా షెడ్జులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, స్మార్ట్ సిటీ వర్క్స్ కావచ్చు, అమృత్ స్కీమ్స్ కావచ్చు, ఇవే కదా సమస్యలు. ఇంకా కొత్తగా జనాలకి ఏం చెప్పాలా? ఉండే సమస్యలు వాళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చే గిఫ్ట్ ఏ రూపంలో ఉండబోతోంది? ఆయన నమ్మకాన్ని నిలబెట్టడంలోనే ఉంటుంది గిఫ్ట్. ఆయన నా మీద ఏదైతే నమ్మకం ఉంచి ఉంచారో, గురువుకి నేను ఈ బాధ్యత అప్పగించాడు, గురువు బాగా చేశాడు అనే పేరు తెచ్చుకుంటే చాలు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? గురుమూర్తి అంటారు, గురువు అంటారు, రెండులో ఒకసారి గురు అంటాడు, ఒకసారి గురుమూర్తి అంటాడు సార్. గురుమూర్తి అనే నేను పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రమాణ స్వీకారం ఆ టైంలో ఎలా ఉండబోతుంది మీకు? ఊహించుకుంటున్నారా, ప్రిపేర్ అయ్యి ఉన్నారా ఏమన్నా? ఇందాక సమాధానంగా చెప్తారా, నేను అదేం పట్టించుకోను. ఇప్పుడు ఒకటి ఆటోమేటిక్గా ఓచేలు కూడా చేస్తాం దాంట్లో. అంటే అది ఎంతోమందిలో అతి కొద్ది మందికి వచ్చే అవకాశం. నాకు అలా ఎగ్జైట్మెంట్లు ఏమి ఉండవు. నేనేందంటే కామన్గా ప్లెయిన్గా ఉంటా, టకామన్ ఎమోషన్ అయిపోయి అట్లా ఏమి. ఇంత సింప్లిసిటీ మీకు చిన్నప్పటి నుంచి అంతేనా మీరు, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత? అప్పుడు ఉండేటివి సార్ని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది ఆయన చూసి నేర్చుకుంటున్నాం.
కానీ అన్ని విషయాల్లో అట్లా కుదురుతుంది అంటారా? నా పని మాత్రమే నేను చూస్తాను, మిగిలింది పట్టించుకోను అనేది అన్ని విషయాల్లో కరెక్టేనా రాజకీయాల్లో? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ సార్ ఈ బాధ్యత అప్పగిస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత మాత్రమే నా మీద ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఆ మాట చెప్పాను, నాకు ఈ బాధ్యత చెప్పారు. సో ఈ బాధ్యతని ఏ లోటు లేకుండా చేయాలి, నా లోపం లేకుండా నేను చేయాలి. అదొక్కటే నా ముందు ఉండే సవాల్, నా ముందు ఉండేది. వినయ విధేయ గురుమూర్త జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఆయన అడుగు జాడలు నడవాలి, కానీ వేరే డైరెక్షన్లో ఎందుకు పోతా? ఫైనల్గా చెప్పండి, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు? లాస్ట్ టైం మెజార్టీని బీట్ చేస్తారు అనే ఒక గట్టి నమ్మకం కనిపిస్తుందా? ఖచ్చితంగా బీట్ చేస్తాం, ఎందుకంటే 2019లో కేవలం నమ్మకంతోనే ఓటేశారు. సార్ ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టాడు, ప్రజలకు కావాల్సిన అన్నీ అందిస్తున్నాడు. సో ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఎంపీగా ఎంపీ హోదాలో మిమ్మల్ని మేము మళ్ళీ కలుస్తాం. సో చూద్దాం మొత్తానికి గురుమూర్తి గారు మనసులోని భావాలు అయితే ఇవి, ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన చేయబోయే కార్యాచరణ ఏంటి అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం జరుగుద్ది, ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది, అలాగే మెజార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.